పరలోకమందరికీ తండ్రి, మీ విశ్వాస జీవితంలో తండ్రి మాకన్నా ముందుగా మా పితరులు మీ కుమారులు తండ్రి జరిగించిన యాత్రను ధ్యానించుచుండగా వారి జీవితాల్లోనికి మమ్మల్ని నడిపించండి, నేరుగా తండ్రి మా ముందు కనపరచండి. విశ్వాస విషయంలో తండ్రి మేము ఎంత అభాగ్యులుగా బ్రతుకుతున్నాము, మీరు ఊహించిన స్థాయికి తండ్రి మేము రాలేక తండ్రి భక్తిని ఏ విధంగా మేము గడుస్తున్నాము తండ్రి. ఈరోజు ఉంటున్న మాటను బట్టి తండ్రి ఒక్కసారి మమ్మల్ని హెచ్చరించండి. మీ కుమారుల పట్టుకలోని తీవ్రతను అర్థం చేసుకోవడానికి తండ్రి మాతో మీరు మాట్లాడండి. దేవా, చెబుతున్న నేను తండ్రి జ్ఞాన ప్రదర్శన చేయక నన్ను నేను మరుగు చేసుకుని తండ్రి మీ పిల్లలకు అర్థం చేసుకునేక బోధించడానికి మీకు అనుకూలమైన పాత్రగా నన్ను ఉపయోగించుకోండి. వింటున్న మీ పిల్లలకు తండ్రి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహించండి. ప్రత్యక్షంగాను పరోక్షంగాను వింటున్న వారందరూ తండ్రి వారి జీవితంలో విన్న మాటలను బట్టి సరైన తీవ్రత కలిగి జీవించడానికి మీరే మాట్లాడతారని అర్థిస్తూ క్రీస్తునామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. జాగ్రత్తగా వినండి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు. ఆలస్యమైన ఇబ్బంది పడద్దు, ఎందుకంటే ఇదందరూ వినవలసిన మాటలు. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఈరోజు వింటున్న మాటలతో మీరు బేరు చేసుకోగలిగితే మీ తీవ్రత మీకు అర్థం కావాలి. బహుశా విశ్వాసము అనగానే మనం ఇచ్చే డెఫినేషన్ మారిపోద్ది. ఈరోజు మనం ఇచ్చేది కాదు కానీ పైకి వచ్చింది దేవుని కోసం కనీసం శ్రమడు కూడా పట్టినవర్రా ఇలా వచ్చింది ఇలా ముందుకు వచ్చింది. దాన్ని ఫుల్ చేయండి, చూడడానికి బాగుంటుంది. నేను నేరోగా కొన్ని క్వశ్చన్స్ మనం డీల్ చేద్దాం. ఎందుకంటే నేరో అనే పదం నేను ఎందుకు ఉపయోగిస్తున్నాను అంటే విశ్వాసాన్ని అంత నేరోగా మనం అర్థం చేసుకున్నాం కనుక. విశ్వాసము అనగానే మనం కొన్ని డెఫినేషన్స్ ఇస్తాం. మనం సింహములను జయించిర్రి, ఎర్ర సముద్రమును పాయలు చేసిర్రి, రాజ్యములు జయించిర్రి, ఆకాశం నుండి ఫలభరితమైన వర్షములను స్తంభింపచేసిరి, ఇంకా సూర్యచంద్రులను నిలిపిరి, ఇంకా వారి జీవితంలో ప్రకృతికి విరుద్ధమైన ఎన్నో కార్యములు జరిగించిరి. ఇది విశ్వాసం. మరొక మాట ఏంటంటే విశ్వాసము అనగానే మనకు తెలియజేసేది ఏంటంటే నువ్వు దేవుని దగ్గర నుండి అడిగి 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 గీపెట్టి నువ్వు సంపాదించుకునే కార్యమే విశ్వాసానికి రూపం అన్నాను. మీరు విన్నారో లేదో నాకు తెలిసి చాలామంది వినున్నారు. ఈ పాఠం మీకు అర్థం కావాలంటే దీని ముందు భాగం ఒకటి ఉంటుంది. మరి మీ దగ్గర చెప్పడానికి అవ్వలేదు, అది కడియం ప్రాంతంలో చెప్పడం జరిగింది. వీలైతే వినడానికి ప్రయత్నం చేయండి. దాని టైటిల్ ఏంటంటే శాస్త్రీయ యుగంలో సామాన్యుని విశ్వాసం. నిజంగా మీకు ఆ కొలబద్ద మీకు అర్థమైతే, ఆ రూట్ అన్నది మీకు అర్థమైతే, కాయిన్కి రెండో భాగం ఉంటుంది, అదర్ సైడ్ అంటాం మనం దాన్ని. ఆ రెండో భాగం ఆ లెసన్ మొదటి భాగం అయితే ఇది రెండవ భాగం. బహుశా మీరు వినకపోతే నేను ఏం చేయాలి. ఇవే కాదు, మీరు చాలా వింటలేదని నాకు తెలుసు. మీకోసం ఒక పాఠం కూడా చెప్పాలనిపిస్తుంది. భవిష్యత్తులో చెప్తా, యేసుక్రీస్తు వారికి జరిగిందే చెప్తా, అది చెప్పాలి. ఎందుకంటే మనం ఎంత సింపుల్గా బతికేస్తున్నామంటే, ఎంత నెగ్లెక్ట్గా మనం బతికేస్తున్నామంటే నాకేంట్లే అన్నట్టు బతికేస్తున్నాం. కాబట్టి మీరు ఇలా ఉంటే మీ జీవనాన్ని మీరే చేజేతులారా దూరం చేసుకుంటున్నారన్న సంగతి మర్చిపోకండి. మీరు ఆదివారం ఆరాధనకు మాత్రమే పరిమితమైతే బయట ఉన్న డినామినేషన్స్కి మీకు పెద్ద తేడా లేదన్న సంగతి కూడా మర్చిపోకండి. మీరు దేవుని కొరకు పరిగెట్టాలి అన్న అర్థం తప్పు కానీ, మీరు దేవుని కొరకు అలసిపోవాలన్నది తప్పు కానీ, మీరు దేవుడిచ్చిన కృప కొరకు అలసిపోవాలన్నది రైట్.
ఇలాంటివి మీకు అర్థం కాకపోతే నేను ఏం చేయలేను, కానీ ఒక తీవ్రత కలిగిన కొన్ని సందర్భాలు మీకు తెలియచేయాలి. విశ్వాస వీరుల పట్టుకు ఎన్నో మార్లు మనం చదివాం. ఆ విశ్వాస వీరుల పట్టుకలో ఎప్పుడు మనం చదివినా మనకు అర్థం కాని ఒక అదర్ సైడ్ అక్కడ మనకు కనిపిస్తుంది. ఈరోజు మీరు అది చూడగలిగితే నేరుగా విశ్వాసం అనే అర్థం మన జీవితంలో ఒక ముద్ర. ఎందుకంటే ఈరోజు సేవ యొక్క కొలమానం మారిపోయింది. పోజర్ అనే భక్తుడు అంటాడు, ఈ 21వ శతాబ్దంలో ఉన్న సువార్తికులతో లేదా ఈ 21వ శతాబ్దంలో ఉన్న ఈ ఇవాంజలిస్టులతో లేదా ఈ 21వ శతాబ్దంలో ఉన్న సంఘ కాపర్లతో యేసుక్రీస్తు వారిని పోలిస్తే యేసుక్రీస్తు వారి సేవ అట్రపలాపట. మీకు అర్థమైందో లేదో, ఈ 21వ శతాబ్దపు సేవతో యేసుక్రీస్తు వారిని పోలిస్తేనట వీరి ముందు యేసుక్రీస్తు వారి సేవ అట్రపలాప. ఎందుకంటే ఆయన సంఖ్య ఎంత? 12 మంది. ఆ 12 మందిలో ఒకడు పోయాడు, బట్ ఆ 11 మంది కొరకు ఆయన జీవితాన్ని దారబోసారంటే మీరు నమ్మగలరా? అది సేవ. ఈరోజు సేవతో యేసుక్రీస్తు వారి సేవను పోలిస్తే వీళ్ళ ముందు తక్కువే సంఖ్యాపరంగా ఆయన, కానీ విశ్వాసపు కొలవద్దలో చూస్తే ఇది సేవ కాదు. ఈరోజు కనుక బాగా వినండి, నాకు తెలిసి ఇది ఒక్క ప్రాంతంలో ఒక్కసారి కాదు పదుల సార్లు చెప్పాల్సిన పాట. నిజంగా ఆ పాఠాన్ని మనం తడువి చూడడం మొదలు పెడితే మన అర్థాలు మారిపోతాయి. ఒకసారి జర్నీ చేద్దాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుండి, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతులందరి. ఎన్నిసార్లు చదవలేదు వచనం? ఎన్నో మార్లు చదివేస్తాం. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు మీ భక్తి తీవ్రతని ఖచ్చితంగా ఈరోజు కొలుసుకుంటే మీకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? నేను దేవుని ముంగిట నా యాటిట్యూడ్ అస్సలు బాగలేదని నాకు అర్థమవుతుంది. ఒక భక్తుడిగా వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారో చూడండి గ్రంథకర్త. మీరు ఎబ్రీ పత్రిక ఎన్నిసార్లు చదవండి, ఒక విశ్వాసుల గుంపు అక్కడ కనబడుతుంది. అక్కడక్కడ భక్తులు మనం చదువుకుంటే ఈ అధ్యాయంలో భక్తులందరూ అక్కడ దర్శనమిస్తుంటారు. అందుకే దీన్ని ఏమన్నారంటే విశ్వాస వీరుల పట్టిక అన్నారు. నేను ఎప్పుడు ఈ అధ్యాయం చెప్తున్నప్పుడు నేను పెట్టుకున్న పేరు ఏంటంటే బైబుల్ హీరోస్ సిరీస్ అని పెట్టుకొచ్చింది. ఇంకా ఎలుగెత్తి మాట్లాడాల్సిన మాట ఏంటంటే సూపర్ హీరోస్, సూపర్ నేచురల్ పవర్స్ ఉన్నాయి వారికి. మనకు అర్థం కానిది ఏంటంటే వారి జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు జరగడమే కాదు, వారి జీవితాల్లో కొన్నిసార్లు సమాధానం రాలేదు. మీకు అర్థమవుతుందో లేదో ఒక మాట చెప్తాను, అంత ఈజీగా అర్థం కాదు నాకు తెలిసి, అందుకే ప్రతిసారి నొక్కుతున్నాను నేను. ఎందుకంటే మన 3 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నానండి, నా ప్రార్థనకి జవాబు రావట్లేదండి. 3 నెలలు కాదు, లైఫ్లో రాదు అయినా నువ్వు విశ్వసించాలి. విశ్వాసం డెఫినేషన్ మీకు అర్థమవుతుందో లేదో, మేము ఎన్నో సంవత్సరాల నుండి మేము ప్రార్థన చేస్తున్నాండి ఒక కార్యం కొరకు మాకు సమాధానం రావట్లేదు, రాదో అయినా నువ్వు నమ్మాలి. మా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందంటే జరుగుద్ది అయినా నమ్మాలి. ఒక తమ్ముడు ఫోన్ చేశాడు, పేరు చెప్పకూడదు, లైవ్ వెళ్తుంది. ఆ తమ్ముడు జీవితంలో ఎంత కష్టాలో తెలుసా? తను మారిన తర్వాత, ఈ వర్తమానాలు విన్న తర్వాత తమ్ముడు మారాడు పూర్తిగా. తన జీవితంలో మార్పుని ఎప్పుడైతే అర్థం చేసుకుంటున్నాడో నెమ్మది నేర్చుకున్నాడు. నిన్నే 2 రోజుల క్రితం ఫోన్ చేశాడు, అంతకుముందు కూడా చెప్పాడు. తన జీవితంలో తన కుటుంబంలో ఏదో మెల్లగా ఏదో చిన్న పని చేసుకుని బతికేద్దాంలే అనుకుంటున్నప్పుడు తనకు వస్తున్న గొడవలు అన్నీ కావు, లేని నిందలు వచ్చి ఆయన మీద పడుతుంటే ఇప్పటికీ అనేక సార్లు 4-5 సార్లు పక్క పొరుగు వారు పోలీస్ కేసులు పెట్టే గొడవలు ఏంటంటే పెద్ద గొడవ కూడా కాదు, అది పోలీస్ కేసులు పెట్టేశారు. ఇంకా విచిత్రం ఏంటో చెప్పనా, బయట ఉన్నవారు ఎలా గుచ్చుతుంటే తన కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసా? ఆ తమ్ముడు పేరు చెప్పకూడదు,
వాళ్ళ అమ్మగారిని ఎంతో ప్రేమించాలన్న ఆతృత కుతూహలం ఎవరికైనా తల్లిని ప్రేమించాలంటుంది. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళ మమ్మీని ప్రేమించాలని ఎంతో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ వైఫ్ ఒప్పుకోదు. నువ్వు ఎక్కువగా ఎందుకు ఆవిడతో స్పెండ్ చేస్తున్నావు, నువ్వు ఎక్కువగా ఎందుకు ఆవిడతో స్పెండ్ చేస్తున్నావు. ఓ పక్క బయట వారి ఒత్తిడి, మరో పక్క ఇంట్లో ఒత్తిడి. వాళ్ళ మమ్మీతో కనీసం గడపడానికి కూడా టైం ఉండదట పాపం. విచిత్రం ఏంటి చెప్పినా తన మనసులో మాట చెప్పాడు. వాళ్ళ మమ్మీ మరికొన్ని రోజుల్లో చచ్చిపోద్దన్న సంగతి తనకు తప్ప ఎవరికి తెలియదు. ఒకవేళ మా మమ్మీకి ఇలాంటి ప్రాబ్లం ఉంది అని వాళ్ళ ఆవిడకి చెబితే మొత్తానికి మెట్టు కూడా దొక్కనివ్వదని చెప్పలేక అటు నలిగిపోలేక ఇటు ఈ బాధలు పడలేక ఇలా ఏడుస్తూ ఫోన్ చేశాడు. చెట్టంత మనిషి ఉండి అతను అన్న నాకు ఎందుకు ఇలా జరుగుద్ది అన్న అంటే జరుగుద్ది, మనకే జరుగుతాయి. మీరు క్రిస్టియన్ ఫ్యామిలీని అబ్జర్వ్ చేయండి, ఒక ఆనెస్ట్ క్రిస్టియన్ ఫ్యామిలీని మీరు అబ్జర్వ్ చేయండి. పైకి మంచిగా కనబడతాం, బాగా ఉన్నట్టు కనిపిస్తాం, కానీ వాళ్ళ హృదయంలో ఉన్న బరువులు మనకు తెలియవు. ఒక నిజమైన విశ్వాసం అయితే నువ్వు బయటకు కనిపిస్తున్నది అది రియల్ కాదు. ఒకటి పోతే ఒకటే, ఒకటి పోతే ఒకటే, గొడవల మీద గొడవలు, నీకు అస్సలు మనశ్శాంతి ఉండదు. అదే ఈ పట్టిక చెప్పేది. మీకు అర్థమవుతుందో లేదో, ఇక్కడ విజయాల యొక్క పరంపర కాదు, వాళ్ళ లైఫ్లో ఓడిపోయిన ఎన్నో సందర్భాలు తెలియజేస్తున్న అధ్యాయం. మరొక విషయం చెప్పనా, ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సీతనగరం పిఎస్ నుంచి కంప్లైంట్స్ మూడు ఉంటాయి తీసుకున్నాను, మా అన్నయ్య పంపించాడని చెప్పమని. ఓకే, విషయం ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ భక్తుల జీవితం ఎంత సింపుల్గా, మీకు అర్థమవుతుందో లేదో, అబ్రహాము జీవితంలో దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇస్తే ఈ వచనంలో మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు పెద్ద అనుభవించలేదట. అబ్రహాం పిలిచి, అబ్రహాం ప్రామిస్ ల్యాండ్ ఇచ్చారయ్యా నీకు, దేవుడు ప్రమాణం చేసి నీకు ఈ ల్యాండ్ ఇచ్చాడు కదా, అంటే బాగుందండి సింపుల్గా బతికేద్దాం అంటాడట. అబ్రహాం ఈ హౌస్ ఎవరిదో తెలుసా, నీదే అంటే నాదేనా బాగుందండి, కానీ నాకు ఈ హౌస్లో ఉండాలనిపించట్లేదు అంటాడట. మీకు అర్థమవుతుంది లేదా, ఒక భక్తుడు ఏమంటాడు తెలుసా, మన యాటిట్యూడ్ని బట్టట మన పరలోకం మీద దృష్టికోణం ఉందో లేదో కూడా చెప్పొచ్చట. మీకు అర్థమవుతుందా, మన మాటలు, మన కార్యాలు, మన చూపులు, మన బడ్జెట్ లెక్కలు, మన భవిష్యత్ ప్రణాళికలు, వీటన్నిటిని బట్టి అంచనా వేయొచ్చట వీటికి దేని మీద దృష్టికోణం ఉందో అని. అబ్రహాం గారి జీవితాన్ని అబ్జర్వ్ చేస్తే, అబ్రహాం ఇది ప్రామిస్ ల్యాండ్ అయ్యి నీకు ఇచ్చాడు ఈ కంట్రీ నీదంటే గుడారం వేసుకుంటానులేండి అంటాడట. నీకు అర్థమవుతుందైనా వాళ్ళు ఎందుకు అలా ఉన్నారో, అర్థం కావాలని పత్రిక, అర్థం చేసుకోవాలని పత్రిక. అబ్రహామే కదట వీరందరూ వారికి చేయబడిన వాగ్దానాలు ఏం చేయలేదట, వందనం చేసి బాగున్నాయండి కానీ వద్ద అంటారట. విశ్వాసం అంటే ఏంటో చెప్పనా, మీకు అర్థం చేసుకోవాలి. విశ్వాసం అంటే ఏంటో చెప్పనా, పరసంబంధమైన విషయాల కొరకు దేవుడిచ్చిన ఫలములు కూడా భూమి మీద అనుభవించకుండా జీవించడమే విశ్వాసం. పెద్ద విషయాలను కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. విశ్వాసం అంటే ఏంటంటే ఈ భూ సంబంధమైన సుఖభోగాలు అనుభవించకుండా జీవించడమే విశ్వాసం. పరసంబంధమైన జీవితం కొరకు లేదా పరసంబంధమైన సహవాసం కొరకు దేవుడిచ్చిన వాగ్దానాలు కూడా అనుభవించకపోవడమే విశ్వాసం. డెఫినేషన్ మారిపోతుంది చూడండి లైఫ్కి. అసలు విశ్వాసం అంటే ఏంటంటే అడిగి 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 కార్యములు సాధించుకోవడం విశ్వాసం అనుకుంటామా, కానీ వారి జీవితంలో ఉన్న విశ్వాసపు కొలబద్ద ఏంటంటే దేవుడిచ్చిన కూడా అనుభవించట. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో తెలుసా, దేవుడు ఒక పెద్ద ప్యాలెస్ కట్టిస్తే ఆ ఇంట్లో ఎలా ఉంటారో తెలుసా, ఏదో అద్దుకున్నట్టు ఉంటారట, అద్దుకున్నట్టు. కొంచెం ఫ్యాన్ వేస్తారా అని అడుగుతారనమాట, కొంచెం వాటర్ ఇస్తారా అని అడుగుతారనమాట, ఇక్కడ అడ్జస్ట్ అవ్వమంటారా అని అడుగుతారు, ఏది మీ హౌస్ అండి ఇది అని అడిగితే సింపుల్గా బతికేద్దామండి. ఎందుకు అబ్రహాను ఎలా ఉన్నాడు ఏంటంటే వాళ్ళ జీవితాన్ని చూడండి, నాకు అంత సీరియస్గా ఇక్కడ బతకాలనిపించట్లేదు అంటాడు. ఈరోజు అర్థమైతే అండి, ఇప్పటి వరకు మీరు చూస్తున్న జీవితం ఈ పాఠం అయిన తర్వాత మీకు కొంచెం వింత కనబడుతుంది. చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ నిజంగా వింతగా ఉంటాయి. ఒక కొత్త ప్రపంచం, ఏంటి నా చుట్టూ ఏం జరుగుతుందని నీకు అర్థమవుద్ది.
ఈ విషయం నీకు అర్థమైతే నా లైఫ్ స్టైల్ ఏంటో నాకు అర్థమవుతుంది, నా చుట్టూ ఉన్న పరిస్థితులు నాకు అర్థం, నాకు నాకే నవ్వు వస్తుంటుంది, ఏంటి నా యాటిట్యూడ్ ఏంటి ఇలా ఉంది అని. ఒకవేళ వీరి జీవితంలోనికి నువ్వు వాళ్ళ కళ్ళద్దాల్లోంచి చూడడం మొదలు పెడితే నువ్వెప్పుడు దేవుని కొరకు పరిగెడుతూనే ఉంటావు, పరిగెడుతూనే ఉంటావు. నీ జీవితంలో ఎంత సీరియస్ విషయాలు, ఎన్నో పతనాలు నీకు వచ్చేసినా నువ్వు అంత సీరియస్గా కుమిలిపోవు, దిగులు పడిపోవు. సరే జరిగిందా? జరగనివ్వంటాను. మీరు ఇంకా అబ్జర్వ్ చేయండి, అబ్రహాంని కదా టూకీగా ముగ్గురు టచ్ చేసేటప్పుడు మనం దర్యాప్తులోకి వెళ్దాం. ఇస్సాకు జీవితాన్ని అబ్జర్వ్ చేయండి. ఇస్సాకు జీవితంలో వండర్స్ ఏమైనా ఉన్నాయా? అసలు వండర్స్ ఏమైనా ఉన్నాయా? నేను అడుగుతున్నాను నేరుగా, వండర్స్ ఏమైనా ఉన్నాయా? అంత చెప్పుకోదగ్గంత లైఫ్ కాదు ఇస్సాకు గారిది. ఒకవేళ నువ్వు ఆది కాండంలో చూస్తే, ఆది కాండానికి అదర్ సైడ్ ఎబ్రీ పత్రిక చెబుతుంది ఇస్సాకట విశ్వాస వీరుల పట్టికలో నెంబర్ వన్ క్యాండిడేట్ అట. మీరు ఇస్సాకు గారి జీవితాన్ని చూడండి, ఆయన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? కొడుకులు కళ్ళ ముందే రకరకాల పనులు చేస్తూ, రకరకాల పొడి చేసుకునే రకరకాల కార్యాలు చేస్తూ అలా బతికేస్తుంటే ఆయన అలా చూస్తూ ఉండిపోతుంది. పెద్ద సీరియస్ తీసుకోండి. మీరు ఇస్సాకు జీవితాన్ని అబ్జర్వ్ చేయండి. ఆయన జీవితం ఏ పదం అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ చివరి చర్మాంకం ముందు చాలా సీప్గా అనిపిస్తుంది ఆయన లైఫ్. అంత రమ్యంగా ముగిసిపోవట్లేదు ఇస్సాకు జీవితం అనిపిస్తుంది ఆది కాండ చదువుతున్నప్పుడు. మీరు యాకోబు జీవితాన్ని చదవండి, అతని జీవితం అంత రమ్యంగా ఉండదు. ఎక్కడో ఐగుప్తికి పోతాడు, కొడుకు నీళ్ళను చల్లగా బ్రతికేసి అవసాన కాలం ముందు కొడుకులందరం దీవించేసి సింపుల్గా చచ్చిపోతాడు. మీరు యోసేపు జీవితాన్ని చూడండి, సింహాసనం మీద కూర్చున్న ఆయన గురి ఏంటో తెలుసా? నా బాడీని మాత్రం ఇక్కడ ఉంచకండి, ఎందుకు? ఇది శాశ్వతమైనది. మీరు భక్తుల యొక్క జీవితాన్ని కదపండి, ఎటు కదిపిన వాళ్ళు చాలా సింపుల్గా బతికేస్తారు. యాకోబు వాగ్దాన భూభాగులు ఉండి అక్కడక్కడ తిరుగుతూ కనీసం బావిలు తవ్వుకుంటా అంటే ఇరుగు పొరుగు వారు బావిలు తవ్వుకొనివ్వరు. అంటే బావిలు తవ్వుకొనివ్వరు అంటే ఎంత గొడవ చేస్తున్నారంటే, సరే బావిలు తవ్వుకొనివ్వరు కదా, వేరే ప్రాంతాన్ని కనీసం మేము తాగడానికి రిక్వెస్టబుల్గా ఎందుకు మాట్లాడుతున్నాడు? అంత సీరియస్గా ఈ భూమి మీద ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అంత సీరియస్గా ఇక్కడ బతకాలనిపించట్లేదు, అందుకే వాళ్ళ కంట్రీని ఇచ్చినా మాకు అంత ఇంట్రెస్ట్ లేదండి అన్నారు. మనమైతే ప్యాలెస్ కట్టేద్దాం, మనమైతే గుర్రాలేసి తిరిగేద్దాం. ఒక మాట చెప్పనా, అది తప్పు కాదు. అబ్రహం నీకు దేవుడు ఇస్తే అనుభవించడానికి ఏముందయ్యా అంటే, నాకు ఇక్కడ లేదండి మనసు అంటాడు. మరి ఎక్కడుందంటే, ఒక సిటీ ఉంది పైన, నాకు దాని మీద మనసు ఉందంట. ఏ ఎక్కడ ఎందుకు బ్రతకంటే, ఏముంది సార్ ఇక్కడ, ఒక 80 90 లేదా 100 ఏళ్ళ పైబడి చచ్చిపోతాం కదా. లైఫ్ స్టాండింగ్ కాదు కదా, ఇక్కడ స్టాండింగ్ అన్నప్పుడు దీని కొరకు అంత సీరియస్గా నేను అంత లెక్కలేయాల్సిన అవసరం లేదంటాడు. మన జీవితాన్ని ఎక్కిరిస్తున్నట్లేవు వాళ్ళ ఆలోచనలు, మన జీవితాన్ని దేవ చేస్తున్నట్లేవు వారి జీవన శైలి. మనకి ఎన్ని గొడవలు అండి, మనకి ఎన్ని ఆలోచనలు, ఆహా వాడు ఎలా చేసాడా, నేను చూడు ఎలా చేస్తాను, ఏంటి సీరియస్ నాకు అర్థం కాదు. మనకి ఇటు మా ఇంటి మీద ఎలా చేయాలనుకుంటున్నారా, నేను చూడు ఎలా డిజైన్ చేస్తాను. ఇటు వాడు ఒక అడుగు ముందుకు వచ్చాడా మన భూమిలో అడుగు, రేపు చూడు ఏం చేస్తాను పంచాయతీ వాళ్ళని తీసుకొచ్చి. ఏంటి సీరియస్నెస్ అర్థం కాదు. ఏంటంటే మనకు అర్థం కావాల్సింది అర్థం అవ్వట్లేదు అన్నమాట. చూద్దాం, టైం ఉన్నంత వరకు మ్యాక్సిమం ఒక్కొక్క భక్తుడిని టచ్ చేయడానికి చూద్దాం, జర్నీ చేద్దాం. రెండొకసారి ఎబ్రీ పత్రిక, ఎబ్రిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం నుండి, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళెను, విశ్వాసమును బట్టి అతడుతో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారముల్లో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాద దేశములో పరవాసులైన భాగమేనని. కొన్ని పదాలు వాడాడు చూడండి గ్రంథకర్త, విశ్వాసమును బట్టి అతడును
అతనితో వాగ్దానముకు సమాన వారసులైన ఇస్సాకు అనువారును యాకోబు అనువారును గుడారములలో నివసించవచ్చు. గుడారాలు ఎందుకు వేసుకున్నారంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, ఇక్కడ ఉండిపోం కనుక అంటున్నారు. అరే టెంట్ వేసుకున్నంత సింపుల్గా మీరు ఎట్లా బతికేస్తున్నారు, కనీసం స్థిరంగా ఏ గాలివాన వచ్చినప్పుడు ఏదో కొంచెం మీకు బెదిరిపోకుండా ఏదో కొంచెం ఏదో చిన్న ప్యాలెస్ కట్టుకోవచ్చు కదండి. అంటే దేవుడు ప్యాకప్ అంటే మేము రెడీగా ఉండాలండి, మాకు వద్దు అంటారు. ఇది శాశ్వతం కాదు అంటాడు. మనం అయితే మన కొంపలు కట్టుకోవాలి, ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి. మనకు అర్థమవుతుందో లేదో మనం అనుకుంటాం, ఇక్కడ ఉండిపోతామన్న ధీమాలో బతికేస్తామేమో బహుశా. మనం ఎంత బాగా కట్టుకున్నా గుర్తుపెట్టుకోండి, మనది అది శాశ్వతమైన నివాసము కాదు. అబ్రహాం గారట గుడారాల్లో ఉన్నాడట. నెక్స్ట్ మరొక పదం అన్నాడు, అన్యుల దేశంలో ఉన్నట్టుగా ఇది నా దేశం కాదు, దేవుడు ఇది నీ దేశం అయ్యా అంటే పరాయి వారి ప్రాంతాల్లో ఉన్నట్టుగా ఎలా ఉన్నాడట, అన్యుల దేశంలో ఉన్నట్టుగా పరవాసి పరాయి మనిషిలా బతుకుతున్నాడట, తన తన సొంత భూభాగంలో. ఇంకా విచిత్రం అంటాడు మరొక పదం, వాగ్దాత దేశంలో పరవాసులు. వాగ్దాత దేశంలో ఎలా ఉన్నారు పరవాసులు అంటే, ఇదో పరాయి వారు బతుకుతున్నట్టు. ఇది 4 రోజులు ఉండి వెళ్ళిపోయేవారు చూడండి ఎంత చక్కగా ఉంటారు. ఇప్పుడు చుట్టాలు ఇంటికి వచ్చారు అనుకోండి, వాళ్ళంత సీరియస్గా మన దగ్గర యాక్ట్ చేయరు, అది కరెక్ట్ కాదు. అది ఎందుకు, వాళ్ళు ఆ 4 రోజులు ఉండి వెళ్ళిపోయారు కనుక ఏదున్నా ఏది లేకపోయినా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతారు. ఎందుకు, వాళ్ళది అది సొంత భూభాగము కాదు, వాళ్ళ సొంత హౌస్ కాదు, వాళ్ళకి సొంతంగా ఉండిపోయి నివాస స్థలం కాదు కనుక అడ్జస్ట్ అయిపోతారు. ఏం పెట్టినా అది లేదు ఇది లేదు అనే కనీసం వాళ్ళు ఎలా ఉండాలనుకున్నా అలా ఉండిపోతారు. వాళ్ళ విశ్వాసపు కళ్ళద్దాల్లోని చూడండి, వాళ్ళకి ఇచ్చిందట అనుభవించట్లేదట. ఎందుకు అనుభవించవయ్యా అబ్రహాం అని అడిగితే ఆయన చెప్తాడు, కింద వచనంలో ఆన్సర్ ఇస్తున్నాడు చూడండి, ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూసుచుండెను. ఏంటట, మీకు అర్థమవుతుందో లేదో అప్పటికే, మరి ఆయనకి ఎలా అర్థమైంది ఈ గ్రంథకర్త ఎలా చెబుతున్నాడో నాకు అర్థమవుతుంది కానీ నేను వివరించలేదు. కానీ మీకు ఒక మాట చెప్తాను, ఆయనకు అప్పటికే క్రీస్తు పూర్వానికే దేని మీద విజన్ ఉందట, పరలోకం కొరకు. ఆ లోకంలో ఉండిపోవాలనుకుంటున్నాడట, ఆ లోకంలో. ఎందుకంటే అది శాశ్వతమైనది, ఇది అశాశ్వతమైనది. నువ్వెందుకు ఈ కంట్రీని ఇచ్చినా తీసుకోవంటే ఇది పర్మనెంటరీ కాదండి, ఇది అంత సీరియస్గా తీసుకోవడానికి. ఇది ఎప్పుడైతే మనకు అర్థమైందో మీరు గుర్తుపెట్టుకోండి, దేని కొరకు మనం అంత ఫైట్ చేసుకోం, దేని కొరకు అంత సీరియస్గా గుద్దులాట మనకి ఉంటుంది. జరిగిందా అబ్రహాం గారి జీవితంలో ఒకే ఒక వండర్ తీసుకోవాలంటే, ఒకసారి ఆగడం కొంచెం ఇంపార్టెంట్ కేసు అది. సరే, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూసుచుండెను. చూడండి, ఎందుకు నువ్వు ఇంత సింపుల్ లైక్ ఆ లైఫ్కి అలవాటు పడ్డావంటే, అబ్రహాం అంటాడు దేవుడు ఒక పట్టణాన్ని డిజైన్ చేస్తున్నాడు. ఎప్పుడే ఎప్పుడు మాటది, క్రీస్తు పూర్వమే అబ్రహాంకి ఎలా అర్థమవుతుందంటే దేవుడు ఒక శాశ్వతమైన లోకాన్ని డిజైన్ చేస్తున్నాడు. ఆ లోకంలో ఆయనతో కూడా ఉండాలన్న ఆశ, ఆ దృష్టికోణం నాకుంది. ఎప్పుడైతే నా ఆశ అక్కడ గూడు కట్టుకుంటుందో నాకు ఇక్కడ ఏమీ పెద్ద నిర్మించుకోవాలన్న ఆశ ఏమీ లేదు. మీరు అబ్రహాం లైఫ్ని చూడండి. ఓ పక్క అబ్రహాం జీవితంలో వండర్స్ ఏమైనా జరిగంటే ఒకే ఒక్క వండరు, తన కొడుకు పుట్టడం అంతే. అంతకుమించి వండర్స్ ఏమైనా ఉన్నాయంటే అంత చెప్పుకోవడానికి ఏమీ ఉండో. మీరు అబ్జర్వ్ చేయాలి వాళ్ళ ముగ్గురు జీవితాలు. వాళ్ళ ముగ్గురు జీవితాల్లో వాళ్ళ కొడుకు పుట్టడమే వండరు, అది జరిగింది. మరోపక్క వండర్ జరిగిందో లేదో ఆ కొడుకుని బలివ్వమని బలిపీఠాన్ని సిద్ధం చేస్తున్నాడు. మరోపక్క శారమ్మ గారు కొన్ని ఒడుదుడుకుల మధ్య కొన్ని ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు. మరో పక్క ఇరుగు పొరుగు వారి గొడవలు, ఒకటి పోతే ఒకటి వచ్చి మీదకొచ్చి పడడాలు. ఓ పక్క ఈ లైఫ్ ఇలా జరుగుతుంది. మరో పక్క ఉన్న సీన్ ఏంటో చెప్పినా నాకు ఇక్కడ పెద్దగా ఉండాలని అనిపించట్లేదు అంటాడు. ఓ పక్క కుటుంబాన్ని జరిగిస్తూనే మరో పక్క దేవుడిచ్చిన వాగ్దానాన్ని అనుభవించకుండా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా,
పరలోకం మీద గురు పట్టుకుని బతుకుతున్నాడు. ఆ రోజు మసక మసకకున్న ఆ ఆధ్యాత్మిక కాలంలో పరలోకపు సహవాసం కొరకు ఎంతగా వారు దిగిపోయి మాట్లాడి ఎంతగా దిగిపోయి జీవిస్తే ఈరోజు స్పష్టంగా మనకు తెలుసు. క్రొత్త నిబంధన దృష్టికోణంలో క్లియర్గా మనకు తెలుసు ఏవేని కొరకు ఆయన మనం ఏమి వదులుకో, ఆయన అంత సీరియస్గా మనం బతకం. ఆదివారం చర్చ ఖాళీ ఉంటే వెళ్తాం, లేకపోతే అంత సీరియస్ ఉండదు మనకు. అంత సీరియస్నెస్గా దేవుని కొరకు, దేవుని యొక్క ఆలోచన కొరకు, ఆ ఎటర్నిటీ లైఫ్ కొరకు ఉండదు మనకి. అందుకే అబ్రహాం గారి జీవితాన్ని చూడండి. ఇంకా ఆయన ఏమంటున్నాడు చూడండి, అదే వచనంలో, అదే వచనంలో ఏలి అనగా నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను విశ్వాసమును బట్టి. పదమూడవ వచనంలో వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. చూసారా, వీరందరూ అంటే ఈ మనసు అబ్రహాంకే కదట, ఇంకెవరికి ఉంది? అక్కడ తర్వాత వస్తున్న వారికి కూడా ఉంది. ఇసాక్ గారి జీవితాన్ని చూడండి, ఆయన జీవితం అంత సీరియస్గా మనకు కనిపించదు. అబ్రహాం గారి జీవితంలో ఎలాంటి సీరియస్నెస్ లేదు లైఫ్ విషయంలో, ఇసాక్ గారి విషయంలో కూడా అంత ఉండదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు పెద్ద వండర్స్ చేసినట్టుగా ఇసాక్ అన్న పేరు రమ్మింగ్గా ఉంటుంది, కానీ ఆయన లైఫ్లో ఎక్కడ పెద్ద మిరాకిల్స్ ఏం జరిగినట్టు కనిపించు. ఎందుకో చెప్పనా, మిరాకిల్స్ జరగకపోయినా పర్వాలేదు ప్రభువా, అక్కడ నాకు ఇక్కడ ఏం కాకపోయినా పర్వాలేదు, నా దృష్టికోణం అనిత్యత్వం మీద ఉంది అంటాడు. ఒక భక్తుడు ఏమంటాడు తెలుసా, ఒక భక్తుడు మంచి మాట మాట్లాడతాడండి. ఆయన ఏమంటాడంటే, నిత్యత్వం యొక్క స్టాంప్ అట నా ఐబాల్స్ మీద ముద్రించి ప్రభువా అంటాడు. మీకు అర్థమవుతుందో లేదు ఈ రమ్యమైన మాటలు, ఆ నిత్యత్వం యొక్క ఆ ఉనికి నా ఐబాల్స్ మీద స్టాంప్గా వేసే, నేను ఏం చూసినా, నేను ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా దీన్ని చూస్తూ నిర్ణయం తీసుకునే ఆ స్టాంప్ నాకే ప్రభువా అంటాడు. నిజంగా అది ఎప్పుడైతే మనకుందో, ఆ నిత్యత్వపు ఆ దృష్టికోణం ఎప్పుడైతే ఉందో, మనం అంత సీరియస్గా ఏది అంత ఫైట్ చేయాలనిపించదు మనకి. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, ఈ రోజు నుంచి మీ జీవితాలు చూసుకోవడం మొదలు పెట్టుకోండి. ఈ భార్య, పిల్లలు, కుటుంబం, మనం కట్టుకున్న ఇల్లు, మన ప్రయాణాలు, మన ఉద్యోగాలు, ఇదంతా ఏంట్రా అబ్బాయి అంటే ఏదో అలా వెళ్తుంది మరి. చూస్తూ ఉండగానే మనం కట్టుకున్నది అలా తల మెరిసిపోతుంటుంది. ఏంటంటే అంటే అంతే, నేను ఇలా చూస్తూ ఉండగానే నా ఆకారం మారిపోయాను, నేను 10 సంవత్సరాల క్రితం ఉన్నట్టు ఇప్పుడు లేను, ఇప్పుడు ఉన్నట్టు రేపు పొద్దున్న ఉండను, ఏంటిదంటే అయిపోతుంది. ఏమవుతుందంటే పోతుంది. ఎప్పుడైతే నీకు నిత్యత్వం మీద దృష్టికోణం ఉందో వీడిని అంత సీరియస్గా తీసుకోవాలని, నీ తల మెరిసిపోయినా మెరిసిందా మెరని అంటాం. నీకు తల ఊడిపోతుందంటే నువ్వు అంత బెంగ పెట్టుకో, నువ్వు తల ఊడిపోతున్నప్పుడు బెంగ పెట్టుకుంటున్నావు అంటే నీ ఐబాల్స్ మీద ఏం లేదు, నిత్యత్వం లేదు. నీ ఇంట్లో ఏదైనా చిన్నది ఏదైనా జరిగేసరికి నువ్వు ఓ గాబర గేబర అయిపోతున్నావు అంటే నీకేం లేదో తెలుసా, అదృష్టికోణం లేదు. నేను పలానోడు ఎలా అంటున్నాడండి, నీ మీద చెడు ప్రసారం చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, కొంచెం బాధపడతాం అలా అంటున్నాడా అన్నయ్య, మరి ఏం చేస్తాం. చూసారా లైఫ్ ఎలా ఉందో, చూసారా వాడిని నిన్ను అన్యాయంగా బ్యాడ్ పబ్లిక్ చేసి నీకు రావాల్సినవి కూడా వాడు తీసుకుంటున్నాడంటే తీసుకుంటున్నాడా, తీసుకో. మీరు అంత సీరియస్గా తీసుకోరు, వాళ్ళు ఎక్కడ అంత సీరియస్గా తీసుకోరు చూడండి. చాలా సింపుల్ లైక్ లైఫ్కి అలవాటు పడిపోయారు ఐజక్ కానీ, జేమ్స్ కానీ, అబ్రహాం కానీ. చాలా సింపుల్ లైఫ్. మీరు ఇంకా అబ్జర్వ్ చేయండి, ఇసాక్ గారు అవసాన కాలం ముందు కొడుకులు పాట్లాడుకుంటారు కానీ తండ్రి పెద్ద ఏమీ పట్టించుకోడు. చివరికి ఏం చేసింది తెలుసా, ఎవడ దానికి అర్హత సాధించిన వాడు దేవుని యొక్క వాగ్దాన పనంలో వాడిని దీవించి చచ్చిపోతాడు అంతే, ఆయన లైఫ్ ఇంకేం లేదు. అరే మీ నాయన తర్వాత, మీ తండ్రి తర్వాత ఈ ల్యాండ్ ఎవరు మరలా పౌరసత్వం తెలుసా, నీది అంటే ఓహో నాదా, నాకు వస్తుందా ఇప్పుడు డాక్యుమెంట్స్, నా పేరు మీదకి వచ్చాయా, రానే
మరి నువ్వెక్కడ ఉంటావు అంటే మా నాన్న ఏ గుడారంలో ఉన్నాడో నేను ఆ గుడారంలోనే ఉంటాను. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్స్ మరలా ఎవరి పేరు మీద రిజిస్టర్ చేయబడతాయి తెలుసా? యాకోబు పేరు మీదకి. యాకోబు పేరు మీదకి వస్తే ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వెక్కడ ఉంటావయ్యా అంటే మా పితరులు ఏ గుడారంలో ఉన్నారు, నేను కూడా ఆ గుడారంలో ఉంటాను. మీరు అంత సీరియస్గా తీసుకోరు ఏంటయ్యా అంటే మాకు అక్కడ అంత సీరియస్గా బతకాలని లేదండి. యాకోబు జీవితాన్ని చూడండి, మొదట్లో అంత తీవ్రత లేకపోయినా ఆయన ముగింపుకు వచ్చేసరికి సింపుల్గా ఆయన లైఫ్లో ఎంత హారబుల్గా ఆయన లైఫ్ ఉంటుందో మీరు స్టడీ చేయండి. కావాలంటే అంత చెప్పుకోదగ్గ కుటుంబం ఆవుదే కాదు. ఆయన ఎలా బతుకుతాడు చూడండి, 20 ఏళ్ళు ఎవడికో ఊడిగించేస్తాడు. ఆ 20 ఏళ్ళు ఊడిగించేసిన తెచ్చి ఏమైనా అనుభవించాడంటే వాళ్ళ అన్నకి గిఫ్ట్గా ఇచ్చేసాడంతే. కనీసం నువ్వు కొంచెం కాకపోయినా కొంచెమైనా ఉంచుకోవా అంటే ఎందుకులేండి, వాడికి నాకు ఏదో గొడవ ఉందా, గొడవ పోవాలంటే ఈయన గారి గిఫ్ట్కి ఇచ్చేస్తాను అని ఇచ్చేసాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో సరే ఈ జర్నీ ఇలా జరుగుతుందనగానే వాళ్ళ ప్రియాతి ప్రియమైన భార్య ఒక ఆమె చచ్చిపోయింది, మరొక ఆవిడ చచ్చిపోయింది. వాళ్ళ కూతుర్ని భయంకరంగా మానభంగం చేసేశారు. కొడుకులేమో కత్తులు పట్టుకుని లేనిపోయిన కేసులు ఇరుక్కున్నారు. చిన్న కొడుకుని ఎక్కడో అమ్మి పాడేశారు. ఆయన లైఫ్లో ఎక్కడా సుఖం లేదు. కానీ ఏది సీరియస్గా తీసుకోడు అని జరుగుతుందా? ఐగుప్తికి పోయి సింపుల్గా బతికేసి చివరికి అంటాడు 12 మంది కొడుకుని చుట్టూ పిలిచి, ఒరే జాగ్రత్తగా ఉండండిరా అని దీవించి చచ్చిపోతాడు. మీకు అర్థమవుతుందో లేదా తీవ్రత? వాళ్ళట దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారట, దేవుడు ఇచ్చాడట, కానీ వాళ్ళు అంటారు బాగున్నాయి ప్రభువా కానీ మేము అనుభవించలేము అంటారట. చూసారా, క్రిస్టియన్ లైఫ్ అంటే బ్లెస్సింగే కాదు మరి నలిగిపోవడం కూడా. క్రిస్టియన్ ఎటర్నిటీ లైఫ్లో నీకు అర్థం కావాల్సింది నువ్వు బ్లెస్ చేయబడ్డమే కాదు, నీకు వచ్చేది ఆ మెర్సీనెస్సే కాదు, నీకు వచ్చేది లేదా ఆ కృపే కాదు, నీకు వచ్చేది ఏంటో తెలుసా? నీకు సమాధానాలు కూడా రావు, అయినా నువ్వు విశ్వాసం ఉంచాలి. నువ్వు అడిగిన దానికి దొరకదు సమాధానం, అయినా నువ్వు నిలబడాలి. నలిగిపోతావు, నీకు ఎన్నో ఒత్తిళ్ళు వచ్చి పడిపోతాయి, నీ కుటుంబానికి కుదురుండదు, నీ కుటుంబానికే రోగాలు వస్తాయి, నీ కుటుంబానికే గొడవలు వస్తాయి, నీ కుటుంబంలోనే అలజడి ఉండదు, నీ కుటుంబంలోనే సమాధానం ఉండదు, అసలు నీ కుటుంబంలో అసలు శాంతే ఉండదు. నీకు ఇంటికి వస్తే కనీసం గంట పొడుగుకోవడానికి కూడా నీకు ఎన్నో ఒత్తిడి చేసే కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఇవన్నీ ఒక పక్క, అదర్ సైడ్ ఏంటో తెలుసా? వెళ్ళిపోతాం కదండి, ఎందుకు లేండి, నేను జరగని అంటాం అన్నమాట. నాకు ఈ మాటలకి వయసు సరిపోదు, కానీ కరెక్ట్గా 50 ఏళ్ళు ఉంటే ఈ మాటలకి ఇంకా బరువు ఉంటుందేమో. నీకు అర్థమవుతుందో లేదో, దేవుని యొక్క కృప ఏంటంటే చిన్న వయసులోనే ఇవన్నీ మనకు అర్థమయ్యేలా చెబుతున్నాడు, చిన్న వయసులోనే ఇవన్నీ మనకు అర్థమయ్యేలా నేర్పిస్తున్నాడు. ఒకవేళ 50 ఏళ్ళ వయసులోనే నీ మాటలు చెబితే ఆ మాటలకు బరువు ఉంటుందేమో. బహుశా మరి ఈ వయసుకి మీకు ఈ బరువు తెలియకపోతే నేనేం చేయలేను. నీకు నిజంగా దేవుని యొక్క దృష్టికోణం అర్థమైతే నీ లైఫ్లో ఏది నీ కొరకు అంత సీరియస్గా ఏది ఆలోచించు. అంత సీరియస్గా ఒరే తోటి వాళ్ళందరూ ఇలా ఉన్నారంటే అవుండే మరి ఏం చేయమంటావు అంటాం. మన కోసం అంత సీరియస్గా ఏది అంత లెక్కలేసుకోం మనం. మనకి ఎప్పుడు ఏంటో తెలుసా? దేవుని పని జరుగుతుంది, ఏదో చేస్తున్నాను, వస్తున్నాను, వెళ్తున్నాను, అంతే. అదే అలవాటైపోతుంది. చుట్టూ ఉన్న వాళ్ళు అంటారు ఇకేను పిచ్చా అని అడుగుతారు. వాళ్ళు అంటారు మౌనం కొండి, అలా అనుకుంటున్నావా, మరి అనుకో మరి అంటాం. అదే విశ్వాసం. విశ్వాసం యొక్క డెఫినేషన్ ఏంటో చెప్పనా? పరలోకపు విషయాలు కొరకు భౌగోళికమైన వాటిని అనుభవించకుండా జీవించడమే విశ్వాసం. అది మీకు ఆయన కొరకు చెప్తాను, ఆయన గురించి మీకు తెలియాలి. ఈరోజు ఇక్కడ చెప్పకపోయినా ఒకరోజు ఈ తెరల మీద చూపించాల్సిన అవసరం ఉంది. ఆయన పేరేంటో తెలుసా? ఆయన జీవితం కొరకు మీకు తెలియాలి ఖచ్చితంగా. ఆయన లైఫ్ మీకు తెలిస్తే ఎలాన్ గార్డ్నర్ అంటారు ఆయన పేరు. కావాలని చర్చింగ్ చేయండి. ఈ ఎలాన్ అనే గార్డ్నర్ అని ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన జీవితంలో ఒక అలవాటు చేసుకుంటాడు సువార్త ప్రకటన చేయాలని. ఆయన జీవితంలో సువార్త ప్రకటన చేయాలనే అలవాటు ఏంటంటే ఎప్పటికైనా నేను మిషనరీ అవ్వాలి అంటాడు. ఆయన తృష్ణ ఏంటంటే ఒకరోజు వాళ్ళ డాడీది చెప్తాడు, డాడీ నేను దీవులకు పోయి సువార్త చేయాలి. దీవులకి మన దీవులకు వద్దులేండి, కనీసం పొరుగురికి వెళ్ళి సువార్త చేద్దాం. పోను సువార్త చేయొద్దు, చేసే వాళ్ళతో కనీసం మేము కూడా ఉన్నామని సంజాయిసి ఇవ్వడానికి కూడా కనీసం మన అటెండెన్స్ కూడా ఉండదు. అంటే మన యాటిట్యూడ్ ఎలా ఉందో, నీకు నిత్యత్వం మీద నీ యాటిట్యూడ్ ఏంటి నీకు అర్థం కావాలి.
కనీసం పక్కన నలుగురు కష్టపడుతున్నారా పక్క ఊర్లో అంటే మనం ఏం చేస్తాం, మన నిత్యత్వం వేరు, కష్టపడుతున్నారా వాళ్ళకి పని పాట ఏముంది అన్నట్టు ఉంటుంది మన వ్యవహారం. కానీ మీ వీళ్ళు చూడండి, అతని జీవితాన్ని చూడండి. ఆ లైఫ్లో గోల్ ఏంటంటే, నేను అర్జెంటుగా ఒక వాడను డిజైన్ చేయడం నేర్చుకోవాలంటే తన ఒక కోర్సు నేర్చుకోవడానికి వెళ్తాడు, వాడను ఎలా నిర్మించాలి అని. నాన్ననే చిన్న వయసులోనే అడుగుతాడు, డాడీ నేను సువార్త చేయడానికి ఒక వాడ నాకు కావాలి అని చేస్తాంటే, నాయన నీ చిన్న వయసు కదరా చేతికి వయసు వచ్చిన తర్వాత అంటే, వయసు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి ఆ వయసు రావడానికి ముందే వాళ్ళకి మంచి భవంతులు ఉన్నా కింద పడుకుంటాడట, కింద పడుకునేవాడు. అరే మంచం ఉంది చక్కగా డబుల్ కాట్ అందుమే పడుకోవచ్చు కదంటే పడుకోడట. ఎందుకు, వాళ్ళ మమ్మీ అడిగినప్పుడు ఇలా చెప్పుకోడట, సేవలో మమ్మీ రేపొద్దున అడవిలో మంచాలు ఉండవు, దుప్పట్లు ఉండవు, ఏముండవు మమ్మీ, నాకు ఇది అలవాటు అయితే రేపొద్దున నేను అక్కడ జీవించలేను, అందుకే నాకు ఈ సుఖం వద్దు మమ్మీ అంటాడు. అలా ఈ ఔన్నత్య అతిశయంతో, దేవుని యొక్క ఆ బలాతిశయంతో ఇతను బతుకుతున్నప్పుడు ఒకరోజు అనుకున్న స్థాయికి వచ్చి తన వాడ నిర్మాణం చేయడంలో ఒక నేవీలో కెప్టెన్గా ఆయన డిజైన్ చేయబడిన తర్వాత, ఆయన అర్హత సాధించిన తర్వాత అందులో సీనియరిటీ సాధించి, నీకు ఈ జాబ్ పట్ల నీకు అత్యంత ప్రియమైన గోల్ ఉంది కదా అని అడిగితే ఆయన అంటాడు, కాదండి, మరి ఎందుకు వాడ నిర్మాణం ఎలా చేయాలి, ఆగిపోయినప్పుడు ఎలా డిజైన్ చేయాలి, ఇవన్నీ నువ్వు ఎందుకు నేర్చుకుంటున్నావు అంటే, నేను అమాయకుల దగ్గరికి పోయి గాస్పెల్ చెప్పడానికి ఇదంతా నేర్చుకుంటున్నాను అంటాడు. నీకు అర్థమవుతుందా, ఇటు ఇంత పెద్ద కోర్సులో నువ్వు పిహెచ్డి చేసేది ఎందుకంటే గాస్పల్ చెప్పడానిక. నువ్వెందుకు ఇంత సీరియస్గా ఇది నేర్చుకుంటున్నావు అంటే, మీరు ఒక్కటి అడుగుతున్నాను, నువ్వెందుకు ఇంత కష్టపడి రాత్రి పగలు చదువుతున్నావు అంటే, నువ్వు ధైర్యంగా చెప్పగలవా నేను దేవుని కొరకు చదువుతున్నానని? లేదు, మనకు అంత సీన్ లేదు. మనకి నువ్వు రాత్రి పగలు అటు ఇటు రెస్ట్ లేకుండా ఇట్లా పరిగెడుతున్నావు, కనీసం రెస్ట్ తీసుకొచ్చు కదయ్యా, నీకు ఈ ఉద్యోగం పట్ల అంత తృష్ణ దేనికంటే, నువ్వు ధైర్యంగా చెప్పాలి ఈ ఉద్యోగం నా కొరకు కదండి, దేవుని సేవ కొరకు, చెప్పగలవా నీకు అంత లేదు మనకు అంత లేదు. కానీ ఆ ఎలానైనా భక్తుని చూడండి, ఆ ఎలాని గార్డ్నర్ అనే భక్తుని చూడండి, ఆయన ఏమంటాడు తెలుసా, డిజైన్ చేసుకున్న తర్వాత ఒకరోజు బాగా వినండి, ఈ లైఫ్ సేవ చేస్తున్న వారికి బాగా వినండి, సేవ చేయడానికి ఎవరికన్నా కుతూహలం ఉంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది నెలలండి సేవకు, నన్ను అడిగి ఇదే వినేళ్ళ సేవకి, ఈయన జీవితాన్ని ఈయనే వెళ్ళాలి సేవకి, ఎందుకంటే ఈయన జీవితం అలా ఉంటుంది. ఆయన డిజైన్ చేయబడిన తర్వాత దక్షిణ అమెరికా దీవుల వైపుకి వెళ్తుంటాడు ఆయన. ఆ దీవుల వైపుకి వెళ్తున్నప్పుడు ఆ దీవుల్లో సువార్త చేయాలని నేను టూకీగా చెప్తున్నాను, ఎప్పుడైనా కూర్చి పూర్తిగా మనం ఇమేజెస్తో సహా చూద్దాం. ఆయన బయలుదేరి వెళ్తున్నప్పుడు ఒక దీవికి వెళ్తాడు, దీవికి వెళ్ళిన తర్వాత ఆ దీవులు అడుగు పెట్టినవారు, ఎందుకు మన జరిగింది కదా అండమాన్ దీవుల్లో, అడుగు పెట్టినవారు ఎవరో కొత్త మనుష్యుని ఆ దీవుల్లోనికి రానివారు, ఏజెన్సీ పీపుల్స్, ఎందుకంటే వాళ్ళకి వేరే ప్రపంచంతో కమ్యూనికేషన్ ఉండదు, కొత్త వారు ఎవరు వచ్చిన వారు కొత్త జంతువు వచ్చినట్టే రానివరు, తవిరి తవురుతారు. అంటే అక్కడ నుండి అలా జారుకుని మరొక దీవికి వెళ్ళడానికి చూస్తారు. ఆ దీవికి వెళ్ళిన తర్వాత ఆ దీవి వారు కూడా చేరనివ్వరు, ఆ దీవి నుంచి మరో దీవికి వెళ్తాడు, ఆ దీవి వారిని కూడా చేరనివ్వరు, మరొక దీవిలోకి అడుగులు పెట్టి కొంచెం టైం ఉండి సువార్త స్టార్ట్ చేద్దామన్న టైంకి ఆ తెగకి ఈ తెగకి గొడవలు వస్తాయి, అడవి తెగలు ఉంటాయి కదా, ఆ తెగకి ఈ తెగకి గొడవలు వచ్చేసరికి అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఏం చేస్తారంటే, కొంచెం కమ్యూనికేషన్లో ఉన్నవారు, మాకు పడవట్లేదు, మధ్యలో మీరు చచ్చిపోవడం దేనికి, మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేస్తారు. ఈ అమెరికాను అనుకున్న సముద్రం మీద లైఫ్ అంతా అలా తిరుగుతూ ఉంటారు, కానీ ఒక్కడు కూడా సువార్త చెప్పరండి. మీరు ఈ లైఫ్ చాలా మనల్ని సవాల్ చేస్తుంది. ఈ లైఫ్ ఒకరోజు ఆ రోజుల్లో కమ్యూనికేషన్ 17వ శతాబ్దంలో జరిగిన రియల్ స్టోరీ ఇది, అమెరికా పరిసర ప్రాంతాల్లో జరిగిన ఒక యథార్థ సంఘటన ఇది. అప్పుడు ఆ నెల రోజులు తెచ్చుకున్న భోజన వసతులు అన్నీ అయిపోయి కొంతమంది భోజనం లేక తిరిగి ఎప్పుడో టెలిగ్రామ్ పంపిస్తూ ఎప్పుడో అది పోవడం, మరలా అక్కడ నుండి సమాచారం రావడం, మరలా ఆహార వస్తువులు పంపేసరికి తన చుట్టూ వచ్చిన కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆకలి దప్పులతో చచ్చిపోయేవారు. ఇంకా విచిత్రం ఏంటి చెప్పిన, ఇలా చచ్చిపోయే ఆకలితో అందరూ చచ్చిపోతారేమనుకుని మరలా ఏదోలా వాడిన చక్కగా ఆ తెరచాపలు కట్టి మరలా తీసుకొచ్చి ఇలా చచ్చిపోయారండి, ఇంకా కొంతమంది నాకు కావాలని ఆ మిషనరీ సంస్థలతో కొంతమందిని మరలా ప్రిపేర్ చేసుకుని మరలా ఆహారం తీసుకుని మరలా దీవుల్లోకి పోతే ఆ తుఫాను దెబ్బకి ఆ సముద్రం యొక్క తీవ్రతకి మరలా వాడ పగిలిపోయి మరలా కొప్పుకూలిపోయి ఆహారం అంతా పోతే మరలా చచ్చిపోవడం మొదలు పెడతారు. ఆయన లైఫ్ అంతా మీరు స్టడీ చేయండి, సముద్రం మీద తిరగడమే లైఫ్ అంతా అయిపోద్ది, కానీ ఒక్క ఆత్మను కూడా రక్షించడు. ఎలా ఆయన జీవితం,
ఒక్క ఆత్మను కూడా రక్షించినప్పుడు ఈయన మిషనరీ ఎట్లా అవుతాడంటే అయ్యాడు. మరి ఆయన జీవితంలో మరలా తనతో తీసుకెళ్లిన వారు అందరూ చచ్చిపోతారు. ఆ సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఒక రోగం వస్తుంది, భయంకరమైన రోగం. ఆ రోగం ఒక్కొక్కరిని తినేయడం మొదలు పెడుతుంది. అందరూ చెప్తారు, ఎలా అయినా ఎందుకయ్యా బతుకుంటే ఏదో దిక్కున సువార్త చేద్దాం వెళ్ళిపోదాం రా అంటే, లేదండి నా ఫ్యాషన్ ఏంటో తెలుసా, ఎట్లయినా సరే ఈ ఏజెన్సీలో సువార్త చెప్పాలి. నీకేమైనా పిచ్చిరా చచ్చిపోతున్నారా ఒక్కొక్కరు అంటే, చచ్చిపోదాం అంటాడు. ఇది చచ్చిపోవడం అంటే మాట్లాడుకుంటున్నా ఇంకా లైఫ్ ఉండదు అంటే, ఉంది, ఎటర్నిటీ లైఫ్ ఉంది. నువ్వు సువార్త తర్వాత చేద్దు ఆరోగ్యం ఉంటే, నువ్వు ఎందుకు చేతులారా ఆరోగ్యం పోగొట్టుకోవడం. వాళ్ళ మాటలు ఈయనకి ఏం ఎక్కువ విచిత్రం ఏంటి చెప్పిన, అందరూ చచ్చిపోతారు చివరిలో. ఈయన కూడా రోగం వచ్చి ఆహారం దొరకక ఆకలి దప్పుతో ఆ నడి సముద్రం మీద ఈయన కూడా చచ్చిపోయాడు. నేను సవాల్ చేస్తున్నాను, ఆ లైఫ్లో ఒక్కరు కూడా సువార్త చెప్పలేదు, ఆ లైఫ్లో ఏ దీవులో ఒక్క ఆత్మను కూడా రక్షించలేదు. కానీ ఆయన జీవితం ఏంటో చెప్పిన, ఒక్క వంటడు ఆయన గురించి, సముద్రంలో రాలిపోయిన గోధుమ గింజ అంటాడు. సముద్రంలో రాలిపోయిన గోధుమ గింజ, అది అక్కడ చచ్చిపోయి విపరీతముగా ఫలించిందట. ఆయన ఎప్పుడైతే చచ్చిపోయాడో ఆ ఫలింపులో ఆయన త్యాగాన్ని చూశారు. ఏమైందని వీళ్ళు పంపిన టెలిగ్రామ్ అందుకుని నెల రోజుల తర్వాత అక్కడ ఒక వార్డ్ వచ్చి బతుకున్నారు లేదో చూసేసరికి అందరూ చచ్చిపోయి శవాలు కుళ్ళిపోయి ఉంటాయి. ఏమన్నా దాశారా అని ఆడు ఆ వార్డ్ చెక్ చేస్తే ఎవరో ఒకరు వస్తారని చెప్పి ఒక డైరీ రాసి చచ్చిపోతాడు. ఆ డైరీలో ఏమి రాశాడు తెలుసా, మేము ఎంత కష్టపడ్డామని రాయలేదు. ఆ డైరీలో ఏమి రాశాడంటే, ఈ దీవులకి నా తర్వాత ఎవరైనా సువార్తకు వస్తే మీరు ఎలా ఆ దీవుల దగ్గరికి వెళ్ళాలో మొత్తం టైం టేబుల్ వేసి, ఎలా సువార్త చేయాలో మొత్తం లెక్కేసి ఆ డైరీలో నమోదు చేసి దాసి చచ్చిపోయాడు. అలా ఆయన జీవితం మీకు ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఏడుపు వస్తుంది ఆయన జీవితాన్ని చూస్తే. ఆయన ఏమంటాడు తెలుసా, ఒక కవి ఏమంటాడంటే, సముద్రంలో రాలిపోయిన గోధుమ గింజ, ఆ గింజ ఆ తర్వాత అనేక మంది మిషనరీస్ని పంపించింది. ఆ డైరీ ఆ దీవులకు సువార్త చెప్పడానికి ఒక గైడ్ అయిపోయింది. మీకు అర్థమవుతుందా, నిత్యత్వపు యొక్క ఆ ముద్ర మన కళ్ళల మీద పడితే మన లైఫ్ ఎలా ఉండదు. చూద్దాం ఒకసారి ఎబ్రిల్కి రాసిన పత్రిక, ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని ఇలాగూ చెప్పేవారు తమ స్వదేశమును ఎదుగుచున్నామని విషదపరుచుచున్న వారు కారా అంటున్నారు. చూడండి, వాళ్ళ లైఫ్లో ఎక్కడ వాళ్ళు క్లైమ్ చేయరు, వాళ్ళకి ఇచ్చిన వాగ్దాన భూభాగాల కొరకు ఎక్కడ క్లైమ్ చేయడం అనేది జరగదు. క్లైమ్ అంటే ఏంటి, ఇది చట్టపరమైన పదం. అది క్లైమ్ అంటే ఏంటంటే, మాకు హక్కు ఉంది, అధికారం ఉంది, ఇది మాది అని ఎక్కడ వాళ్ళ బిహేవియర్లో కనిపించదట. నేను అదే అంటున్నాను, సేవలో కూడా మనకు నిత్యత్వం మీద మనకు మమకారం ఉంటే మనం అంతగా అతిశయించమంట. అంటే మీరు ఇంత కష్టపడుతున్నారు కదండి, మీకు ఇంత మీకు సేవలో మీకు ఫలం రావట్లేదు, నిన్న కాక మొన్న వచ్చాడు ఆ కుర్రగాడు అంతమందిని సంపాదించుకున్నాడు, మీకు ఎవరో లేరు, మీరు ఇన్ని 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు 30 సంవత్సరాలు కష్టపడుతున్నారు, కనీసం మీరు ఒక్క ఫాలోవర్ను కూడా సంపాదించలేదంటే ఏమంటో తెలుసా, నిజమైన సేవకుడు లేకపోయినా పర్లేదండి మరి ఏం చేస్తాం అంటాడు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఉండిపోవాలి, ఇక్కడ సేవ చేయాలి, ఇది కాదు వాళ్ళది. ఎట్లయినా సరే త్వరగా ఇక్కడ ఉండి వెళ్ళిపోవాలి. అందుకే నేను ప్రాణాలు ఇచ్చారు వారు, అందుకే అశువులు బాసారు. వారు అవసాన కాలం అందు కూడా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఎక్కడ క్లైమ్ చేయలేదు. మీరు యాకోబు జీవితాన్ని గమనించండి, వాళ్ళ భార్య చచ్చిపోద్ది, కూతుర్ని పాడు చేసేస్తారు, కొడుకులు మర్డర్ కేసు ఇరుక్కుని రకరకాలుగా తిరుగుతుంటాడు. మీకు అర్థమవుతుంది లేదో, ఆ మానభంగం కేసు అంత సీరియస్గా తీసుకోడు ఎవరు, యాకోబు గారు అంత సీరియస్గా పట్టించుకోడు. ఎందుకు అంత సీరియస్గా పట్టించుకోడు అంటే, ఏదో తప్పు జరిగిపోయింది మరి ఏం చేస్తాం అంటాడు అంతే. మన ఆడపిల్లని ఎవరైనా ఏడిపిస్తే తాట తీసేస్తాం మనం, మన ఆడపిల్లని ఎవడన్నా దారంటి పోయినప్పుడు ఏమైనా చెడుగా చూస్తే వాడు గుడ్లు పీకేస్తాం మనం. కానీ యాకోబు గారు కూతుర్ని మానభంగం చేసేస్తే
వాళ్ళ కొడుకులకి చెప్పింది ఏంటో తెలుసా? ఎందుకు ఇంత దుష్కార్యం చేసి అమాయకుని చంపేశారంటాడు. చూసారా, అమాయకుల్ని ఎందుకు చంపేశారని అడుగుతున్నాడు చూడండి. నీకు అర్థమవుతుంది లేదో, వాళ్ళ లైఫ్ ఎందుకంత సింపుల్గా ఉందంటే వాళ్ళ దృష్టికోణమట దేవుడు డిజైన్ చూస్తున్న పరలోకం మీద ఉందట. అందుకే వాళ్ళ దేవుడిచ్చిన వాగ్దానాలు అనుభవించలేదు. నెక్స్ట్ ఇంకా కిందికి వెళ్దాం. 14 వచనం, ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును ఎదుగుచున్నామని విషదపరచుచున్నారు కదా. ఏంటట వాళ్ళ బిహేవియర్ ఏం చెప్తుందట? ఇలాగూ చేసేవారు. 14 వచనం, ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును ఎదుగుచున్నామని విషదపరచుచున్నారు కారా. వాళ్ళ మాట తీరు, వాళ్ళ నిర్ణయాలు ఏం తెలియజేస్తున్నాయంట? క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. మనకు దేశాన్ని ఎదుగుతున్నారని తెలియట్లేదా అంటాడు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మరొక జీవితం కొరకు ఎదురు చూస్తున్నారని మీకు అర్థం కావట్లేదా అని అడుగుతున్నాడు. కింది వచ్చిన లేవట్నాడు చూడండి, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. ఈ దేశం ఏ దేశం? చాలామంది పరలోకం అని చెప్పారు. పరలోకం కాదు అది, మరలా చదవండి మనసు పెట్టి. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండి. అంటే అక్కడ రెండు పదాలు అర్థమవుతుంది. ఏంటో చెప్పిన, ఒకటి వాళ్ళకి ఇచ్చిన వాగ్దాన భూభాగం, రెండు వాళ్ళ విడిసి వచ్చిన భూభాగం. వాళ్ళు విడిసి వచ్చిన దేశాలని లేదా వాళ్ళకి ఇచ్చిన దేశాలని అట వాళ్ళు ఏం చేశారట? జ్ఞాపకాల్లో పెట్టుకోలేదట. ఎందుకు? మర్చిపోయారు. ఎందుకు వాళ్ళ జ్ఞాపకాల్లో పెట్టుకోవట్లేదంటే, ఒకవేళ ఏమైనా జ్ఞాపకం ఉంటే మరల ఏమనిపిస్తుంది? మనసు తిరిగి వెళ్ళాలనిపిస్తుంది. అందుకే వాళ్ళు ఏం చేశారంటే మర్చిపోయారట. ఎందుకు మర్చిపోయారు? అరే మీ సొంత ల్యాండ్ అని ఎందుకు మర్చిపోయావంటే, ఒకవేళ వెళ్ళాలనిపిస్తుందని అంటారు వాళ్ళు. నిజమే కదా. మనం ఏదైనా ఊరు వెళ్ళాం అనుకోండి, మన ఊరు వచ్చేసే వరకు మనసు ఎంత ఉండదు మనకి. వాళ్ళు ఒక భారీ డైలాగ్ చెప్తాం మనం, ఎన్ని ఊర్లు తిరిగినానండి, మన ఊరేనంట. అది మన లైఫ్. మనకు మీకు అర్థమవుతుంది లేదు, మన యాటిట్యూడ్ చెప్పేస్తుంది. మనం మన నిత్యత్వం కొరకు ఏ తీవ్రత కలిగి ఉన్నామో మన యాటిట్యూడ్ మనకు చెబుతుంది చూడండి. వాళ్ళట వాళ్ళ దేశాలు మర్చిపోయారట. వాళ్ళ దేశాన్ని మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయావంటే, మాకు వెళ్ళాలనిపిస్తుందని మర్చిపోయామంట. అందుకే ఇందాక చెప్పిన మాట చెప్తున్నాను, థామస్ వాట్సన్ అన్న ఆయన అంటాడు, మై లార్డ్ స్టాంప్ ఎటర్నిటీ ఆన్ మై ఐబాల్స్ అంటాడు. ముద్రించే, నా గుడ్ల మీద ముద్రించే, ఆ నిత్యత్వాన్ని నా కనుసన్నల మీద ముద్రించే అంటాడు. ఆ కనుసన్నల్లో ఎప్పుడైతే నిత్యత్వం ముద్రింపబడిందో, నేను ఏది చూసినా, నేను చూస్తున్న నిర్ణయాలన్నీ దాన్ని బట్టి తీసుకోగలను. అప్పుడు నాకు ఎల్ఐసి కట్టాలనిపించదు, నాకు జీవిత బీమాలు నాకు అవసరం అనిపించదు. నాకు మీకు అర్థమవుతుందా? ఏ పాలసీ తీసుకుంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది, ఎక్కువ తక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది, అసలు దీని కొరకు నేను ఆలోచించినట్టు ఎందుకు? ఆ స్టాంప్ నా మీద ఉంటే నాకు ఈ పాలసీలు ఇవన్నీ ఎందుకండి? ఉంటే ఎవడో నేను చచ్చిపోవడం ఏంటి, ఇంకోటి వచ్చి తీసుకోవడం ఏంటి, ఇదంతా పాలసీ అంటే ఏంటి? నువ్వు చచ్చిపోతే వెనకడికి వస్తుంది. మీకు విషయం చెప్పిన, మనం చెప్పాను మీకు గుర్తుందో లేదో, నిత్యత్వ జీవితం ఎట్లా ఉండాలంటే, మనం బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నాం అనుకోండి, ఆ దాచుకున్న డబ్బులు మరలా వెనకకి తీసుకునే అర్హత ఉండాలి. నువ్వు కేవలం దాచుకోవడమే తప్ప తీసుకునే అవకాశం లేనప్పుడు నువ్వు దాచుకోవడం వేస్ట్. మీకు అర్థమవుతుందో లేదు, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నువ్వు ఆదివారం వచ్చి దేవుని కొరకు గంట కేటాయించి, సువార్తకెళ్ళి ఒక గంట కష్టపడి, దేవుని కొరకు చెమట కాచి, ఇన్ని క్లైమ్ చేస్తూ నువ్వు దేవుని కొరకు ఎంత అలసిపోతూ నువ్వు పరలోకం అనే బ్యాంకులో జమా చేసుకున్నప్పుడు నీకు తీసుకునే అర్హత లేదనుకో, వేస్ట్. నువ్వు దేవుని కొరకు వారం వారం 100, 200, 1000 ఏదో ఎంతకంత ఇస్తున్నావు, చర్చి కొరకు ఏదో కొనిస్తున్నావు, అన్నీ ఇస్తున్నావు. నువ్వు ఇస్తున్నావు అంటే ఒకరోజు తీసుకోవాలి. నువ్వు దాచుకునేది తీసుకోలేని లైఫ్ నీకు లేనప్పుడు నువ్వు దాచుకున్నా వేస్ట్. నువ్వు ఇచ్చినాయక, నువ్వు ఇచ్చే 100 దేవునికి అవసరం లేదు, నువ్వు ఇచ్చే రూపాయనికి అవసరం లేదు, నువ్వు ఇచ్చే సమయం కూడా ఆయనకు అవసరం లేదు. నువ్వెన్నిచ్చినా నీకు తీసుకున్న అర్హత లేనప్పుడు నువ్వు అమాయకంగా దాచుకుంటున్నావు అంతే. అర్థమవుతుందా? అబ్రహాం చెప్తున్నాడు, యాకోబు చెప్తున్నాడు, ఇస్సాకు చెప్తున్నాడు. వాళ్ళకు బైబిల్ ఇచ్చిన భారీ ట్యాగ్ ఏంటో చెప్పనా? వాళ్ళ దేశాలు మర్చిపోయారంటే తిరిగి వెళ్ళాలేమో అని.
ఎందుకు మర్చిపోరండి, కింద ఆన్సర్ ఇస్తాడు చూడండి 16 వచనంలో. అయితే వారు మరీ శ్రేష్టమైన, ఎందుకు మర్చిపోయారంటే, మేము ఎందుకు మర్చిపోయామంటే, మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారు దేవుడిని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏమంటున్నాడు, దేవుడు వారిని గూర్చి చెప్పుకోవడానికి ఏమవడట, సిగ్గుపడడు. మీరు మోసే తర్వాత, బాగా వినండి, మోసే తర్వాత లేదా మోసేకు ముందు వీళ్ళ జీవితాలు చూస్తుంటే దేవుడు అడ్రస్ ఏంటో చెప్పనా, అబ్రహాం దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను. ఒకవేళ భక్తులు వ్యాఖ్యానం ఇచ్చినట్లుగా అబ్రహాం గారిని ఎవరైనా ఇలా సరదాగా అడిగారు అనుకోండి, కొంతమంది భక్తులు వ్యాఖ్యానం ఇచ్చారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉండదంట తెలుసా, అబ్రహాము ఏంటయ్యా నువ్వు కొత్త మనిషిగా కనబడుతున్నావు, మాబూ భాగాల్లోకి వచ్చావు, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగితే అబ్రహాం గారు ఎలా అంటారట, మా దేవుడు వెళ్ళమన్నాడండి ఇక్కడికి వచ్చాను అంటాడు. ఇటు ఫ్యామిలీతో, ఫ్యామిలీతో వచ్చేసానండి, పొన్న ఏంటి ఏమన్నా ల్యాండ్ ఏమైనా కొన్నావా, 3 సెంట్లు 4 సెంట్లు అంటే వదిలేండి అంటాడట. ఎందుకు, మరి నీ భూభాగమే కదా దేవుడు నీకు ఇచ్చాడన్నా. సరే అంతకీ విషయం ఏంటంటే మీ దేవుడి పేరు ఏంటని అడిగితే అబ్రహాం ఆన్సర్ ఏంటి చెప్పనా, తెలీదండి అంటాడు. మరి ఏంటి ఆయన ఎలా నమ్మావంటే, ఆయన సృష్టికర్త నమ్మేశానంతే. మరి ఆయన ఎలా నమ్మి ఇక్కడికి వచ్చేసావంటే, వెళ్ళమన్నాడండి వచ్చేసాను అంటాడు. మరి నీ పేరేంటంటే, ఇరుగు పొరుగు వారు చెప్పుకుంటారు, ఒకవేళ డిస్కషన్ వచ్చింది అనుకోండి, ఎవరయ్యా ఈ కార్యం చేసింది అబ్రహాం జీవితంలో అంటే ఆ దేవుడికి పేరు లేదు కనుక వాళ్ళు ఏం చెప్పుకుంటారు తెలుసా, అబ్రహాము దేవుడు అన్నాడే ఆ దేవుడు అని చెప్పుకుంటారు. యాకోబు దేవుడు, యాకోబు గారి దేవుడి పేరేంటి, లేదు ఆయనకి. మీకు అర్థమవుతున్నారు ఈ గ్రంథకర్త ఒక సీరియస్ విషయం లేపుతాడు, ఏమంటాడు తెలుసా, బలహీనులైన అలుపులైన వారిని పరిచయం చేస్తూ తన పరిచయం చేసుకోవడం దేవుడట, సిగ్గుపడ్డట. పరిపూర్ణమైన దేవుడట ఆవిరైపోయే మనుషుల్ని అడ్రస్ చూపిస్తూ ఇదిగో వీళ్ళ దేవుడిని వీళ్ళ ద్వారా పరిచయం చేసుకోవడానికి దేవుడు ఏం పడ్డట, సిగ్గుపడ్డట. ఎందుకు సిగ్గుపడ్డా అంటే వాళ్ళ విశ్వాసం అలా ఉంది మరి, వాళ్ళ జీవితాలు అలా ఉన్నాయి మరి, అందుకని సిగ్గుపడ్డాం, అందుకని సిగ్గుపడ్డాం. కొంతమంది మనం ఏమంటాం తెలుసా, బ్రదరు ఇదిగో 16 కోట్లు ఇట్టి కొన్నాం బ్రదర్ ఈ ప్యాలెస్ని, ప్రార్థనలో పెట్టండి అంటాం. ఇందులో పెట్టాలి, ప్రార్థనలో పెట్టాలి. ఇదిగో బ్రదరు దేవుని దయవల్ల ఈ ఉద్యోగం సాధిస్తున్నాం, ఇంకా 50 వేలు 60 వేలు వస్తుందట కొంచెం ఉద్యోగం కొరకు, ఏం చేయాలి, ప్రార్థనలో పెట్టండి. ఎంత ఫూలిస్నెస్గా ఉందో చూడండి ఆ భాష ఈ పట్టికలోకి వస్తే, ప్రార్థనలో పెట్టాలి. ఏమని పెట్టాలి, ఉండిపోదామని ఇక్కడ, ఏ మంచి సైట్ అండి ఇది, మాకు వచ్చేలా కొంచెం ప్రార్థన చేయండి అంటే అది ఎలా ఉంటుంది. నిజంగా ఈ కొలబద్దలో మీరు నిలబడితే నువ్వేమన్నా తెలుసా, చేయనండి అన్నాడు, చేయలేదండి. ఎందుకు, ఇక్కడ ఉండలేం బ్రదర్ మనం, నువ్వు 15 కోట్లు ఎట్టినా 20 కోట్లు ఎట్టినా ఎన్నెట్టు కట్టినా మనం ఉండలేం. చాలామంది లెక్కలు వేసుకుంటారు, ఇదిగో నువ్వు ఇలా ఉంటే నీ లైఫ్ బాగుంటుందిరా, నువ్వు ఎలా ఉంటే నీ లైఫ్ బాగుంటుందిరా, కనీసం నీ కోసం కూడా నువ్వు ఆలోచించకపోతే ఎలా రా అంటే ఇలాగే అనాలన్నమాట. ఇంతే మరి, ఏం నీకు అసలు నీకు ఏమనిపించట్లేదు, నీకు కనీసం అంత సీరియస్నెస్ లేదేర్రా అంటే ఇసాక్ గారు అంటారు, నాకు అంత సీరియస్గా ఉండాలనిపించట్లేదు మరి ఇక్కడ అంటాడు అబ్రహాం గారు. ఏంటండి మీకు, మీకు ల్యాండే మీది, మీరు ఎందుకు అంత సీరియస్గా ఉండలేకపోతున్నారు, మీరు అజిమాసీ చేయొచ్చు, మీరు శాసనాలు చేయొచ్చు అంటే ఎందుకు బ్రదర్ అంత భారీ డైలాగులు మనకు అంటాడు అనమాట. చూసారా లైఫ్ ఎలా ఉందో చూడండి. మీకు అర్థమవుతుంది లేదు, అప్పటికేనట వాళ్ళకి పరలోకం ఉందని తెలిసిపోయిందట, అప్పటికే ఉందని తెలిసిందో లేదో అన్నీ వదిలేసుకున్నారట. ఆ రోజు మసక మసకగా తెలిస్తేనే వదిలేసుకున్నారు, ఈరోజు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి మరీ చెప్పాడు నేనుండు స్థలంలో మిమ్మల్ని ఉంచుతానని, అయినా మనం వదులుకో, మనకు పట్టదు పెద్ద, మనం అంత ఎక్కించుకోము పైకి. మనం ఏం చెప్పుకోవడం తెలుసా, ఐఎమ్ బిలీవర్స్ అంటే మేము భక్తులని తెలుసా అంటారు. మేము ఎలాంటి వారిని తెలుసా, ఇదిగో మీకు విషయం తెలియదు, మేము ఏ సండే చచ్చిమానం అంటాం. నువ్వు చచ్చిమానవులే, పోనీ దేవుని కోసం ఏమైనా మానేసుకుంటున్నావా, అది ఉండదు. ఏది నీ ఎటర్నిటీ లైఫ్, ఏది యాటిట్యూడ్, ఏది లేదు. అందుకే నాకు కొంతమంది భక్తులు మన మిషనరీ జీవితాలు చదువుతున్నప్పుడు మీరు చూడండి, వాళ్ళ పెద్ద పెద్ద ఉద్యోగాలు వదిలేస్తుంటారు, వాళ్ళ లైఫ్లో తోడు కూడా ఎదుక్కోరు, వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కుటుంబంతో కలిసి ఉంటారు, వాళ్ళ లైఫ్లో ఎప్పుడు ఒంటరి జీవితాలు ఎదుగుతారు. ఎందుకయ్యా ఇలా, మీరు ఏంటి ఇంత సీరియస్నెస్ అంటే, ఇంత సీరియస్గా మీరు ఏది పట్టుకో, ఎప్పుడు ఆ దేవుడు 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 అంటే
మాకు ఈ లైఫ్ నచ్చలేదండి అంటారు, అంతే, ఈ శాశ్వతం కాదు అంటారు. మీకు ఈరోజు ఇది అర్థమైతే నేను నిజంగా చెప్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇల్లే మీకు ఎంత కనబడుతుంటుంది. నేను నిజంగా చెప్తున్నాను, నీ బంధువులందరూ నీకు ఎంతగా కనబడుతుంటారు, నీకు ఏది చెప్పినా నీకు చెవులకు అంత ఎక్కదు, అంత ఎక్కదు మనకి. సర్లే మరి ఏం చేస్తాం అంటాం అన్నమాట. నాకున్న ప్రజలు నాకున్న ప్రజలు ఏంటో చెప్పిన పెళ్ళి, నేను చంపి తినేంతరు పెళ్ళి 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 పెళ్ళి, నాకు అది నిజంగా చెప్తున్నాను నాకు ఇంట్రెస్ట్ రాదు, నాకు నాకు ఎక్కదు ఆ లైఫ్. నాకు ఉండే నాకు మీరు అనుకుంటా అనుకోండి, ఏమో వీడు బిల్డప్ చేస్తున్నాడు అనుకుంటారు, ఏమనుకుంటారు అనుకోండి, భార్యని వెంట పెట్టుకుని పిల్లల్ని సంకనేసుకుని అలాగ సేవ చేయడం నాకు అది చాలా జనరల్ లైఫ్ అనిపిస్తుంది అండి. నాకు నాకు అంత నచ్చదు, నాకు అది నాకు అది నచ్చదు అంటే నాకు నచ్చదు, అది తప్పని కాదు, నాకు నచ్చదు. నేను అందరిలాగే ఉంటే ఏది ఏది నాలో ఏది ఆ ప్రత్యేకత ఏది? వచ్చేవాళ్ళు భార్యను తీసుకుని వచ్చి వచ్చేవారు పిల్లల్ని తీసుకుని వస్తే ఏది నాలో ప్రత్యేకత? నేను కూడా అట్లానే, నా పిల్లలు చదువులు ఇవన్నీ బెంగడేసుకుంటారు ఇప్పుడు మా ఇంట్లో. చేసుకుందామండి, ఏం చెప్తాం, మన వాళ్ళ కోసమనే చేసుకుందాం. ఇదంతా చూడండి, అంత మనం అంత సీరియస్గా ఆలోచించడం, ఎంత అంత సీరియస్గా ఆలోచించడం అంటే అంతే అంతే. కనీసం ఆలోచన మా బ్రదర్ ఫోన్ చేసి అంటున్నారు, ఒరే కనీసం నీకు సూట్ అయ్యేదాన్ని చూసుకోరా, సూట్ మా వాడు నవ్వులుగాడు, నాకు నవ్వాలి ఆడాలి తెలియదు, సూట్ అయ్యేదాన్ని ఎడరా ఉంటుంది ఏదో ఒకటి బుడంకాయ అనుకుంటా. ఆడు చెప్పేది ఆడు విజన్ ఆడు చెప్తుంటాడు నువ్వు కొంచెం అలా చూసుకోరా అని. మనకి మనకి వింతగా ఉంటాయి డైలాగులు అన్నీ, మనకు ఎలా ఉండదు తెలుసా, సేవకులు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎక్కడున్నావు అని అడగకూడదు, అలా ఉండాలి. నువ్వు వస్తావా రావా దేవుల పిశాచిలా మనం ఫోన్ చేయకూడదు, అలా ఉండాలి. రాలేదా ఫోన్ లేని దేవుని పనిలో ఉండుంటాడు, అలా ఉండాలి. నేను మరి సరదాగా ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళడు, తీసుకెళ్ళడు ఆయన అంతే అని చెప్పుకో. మరి మీకేమీ లైఫ్లో కొంచెం ఫన్నీనెస్ ఏమి ఉండదంటే ఉండదండి, ఏ అంటే అంతే. మీకు అర్థమవుతుందో లేదో, మన లోకానికి ఎలా ఉంటుందో తెలుసా, పిచ్చోళ్ళ ఉంటాం అండి. అదే విశ్వాసం, అదే విశ్వాసం. అన్నీ పోతాయి, అన్నీ వద్దు అనుకుంటాం, అది విశ్వాసం. చూద్దాం మరొక ఆయన ఉన్నాడు, మరొక హీరో వస్తున్నాడు చూడండి కిందికి. 17 వచనం. అలా కిందికి చెబుతూ చెబుతూ వచ్చి వీళ్ళ ముగ్గురు కొరకు ఏం చెప్తున్నాడు చూడండి, 20 వచనం. విశ్వాసమును బట్టి ఇసాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏసావును ఆశీర్వదించను. యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసి. మీరు ఆ సీన్ ఊహించుకోండి ఒకసారి, ఒకసారి మరలా పెద్ద ఆయన టచ్ చేద్దాం. 20 వచనంలో విశ్వాసం బట్టి ఇసాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏసావును ఆశ్రయించి, అంటే నెక్స్ట్ ఏం జరగబోతుందో ఫ్యూచర్ తెలిసట ఎవరికి, ఇసాకుకి నెక్స్ట్ ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు, తెలిసి అందుకని సీరియస్గా మీరు అలా కొట్లాడుకోకండి, పెద్ద జడ్జిమెంట్ కబుర్లు ఏం చెప్పలేదట ఆయన. ఆయన చేసింది ఏంటో తెలుసా, గాడ్ బ్లెస్ యూ అన్నాడు అంతే, దేవుడు మిమ్మల్ని దీవించాలరా అన్నాడు. ఎవరైతే హక్కుదారులో హక్కుదారులను దీవించడానికి ప్రయత్నం చేశాడు తప్ప జరగబోయే భవిష్యత్తుని ఎల్లబోయే లోకాన్ని అవి మనసులో పెట్టుకుని బతికేశారు తప్ప కొడుకుల మీద ఎప్పుడూ కనీసం అజమాయిషీ చేయలేదు. మీరు అబ్జర్వ్ చేయండి, కమాండింగ్ చేసినట్టు ఎక్కడన్నా ఇసాకును మీరు చదువుకుంటారా, రిక్వెస్ట్ చేసుకుంటారు, ఎవరైనా నాకు ఆ ఫుడ్ తినాలని ఉందరా కొంచెం ఏమైనా, ఎందుకంత అంత దిగజారిపోయి ఎందుకు అడుగుతున్నారు, వాళ్ళు చేయరు కమాండ్స్, అంతే వాళ్ళు కమాండింగ్ చేయరు. యాకోబు గారి జీవితంలో ఏం చెప్తున్నాడు చూడండి, 21 వచనంలో విశ్వాసం బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం. ఆ సీన్ మీకు ఎలా ఉందండి, 12 మందిని దీవిస్తున్నప్పుడు, 12 మందిని దీవిస్తున్నప్పుడట ఆయన కాల్ ఏమైంది, అంతకుముందు గతంలో ఇరిగిపోయింది దేవునితో ఫైట్ చేస్తున్నప్పుడు. ఆ కాలు ఇరిగిపోయినప్పుడు ఆ 12 మందిని దీవిస్తున్నప్పుడు మీకు అర్థమవుతుందో లేదో, ఇరిగిపోయిన కాలుని జ్ఞాపకం చేసుకుంటూ ఆ కర్ర మీద ఇలా ఆనుకొని
అందరూ జాగ్రత్తగా దేవుని కొరకు బతకండి రా అన్నాడు. చూసారా, ఆ చేతి కర్ర మీద ఆనుకుని అన్న మాట ఎందుకు తీవ్రంగా గ్రంథకర్త రాస్తున్నాడంటే అది ఆయనకు ఒక తీర్పు గుర్తుంది. తన అహా నిరగొట్టింది, తన భవిష్యత్తు నిరగొట్టింది, తన పరిస్థితులు అన్నింటినీ నిరగొట్టింది. దేవుని పక్షాన్ని నాకున్న తీర్పు గుర్తు ఏదన్నా ఉంది అంటే నా ఇరుగుపోయిన కాలుని ఆనుకుంటున్నా ఈ చేతి కర్ర అంటాడు. వాళ్ళ లైఫ్ ఎలా ఉందో చూడండి. అందుకే పిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మంచి మాట అంటాడు చూడండి. పిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, పిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మన పౌరస్థితి పరలోకమందున్నది, ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలగా దాచిన. మరలా వచ్చిన చదవండి, అదే వచ్చిన సమస్తమును, అదే వచ్చిన పై వచ్చిన ఏ వచ్చిన చదవమన నా వచ్చిన. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఆ మాట ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నాడు? వాళ్ళ కడుపేవారు దేవుడు అనుకుని ఆ పత్రికలో వాళ్ళ కడుపేవారు దేవుడు అనుకుని రకరకాల గొడవలు పెట్టుకుని ఆధ్యాత్మిక జీవితంలో ఆ కొలబద్దను మర్చిపోయిన వారు అంటున్నాడు. అరే ఇక్కడ లైఫ్ కొరకు ఆలోచించకండి, మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకమంతుంది. ఎందుకండి ఇవన్నీ అంటున్నాడు అనమాట ఎవరు? పౌలు గారు. మీరు పౌలు గారి లైఫ్ని చూడండి. పౌలు గారి లైఫ్ని, ఆయన గతంలో ఒక హీరో అయిన ఎవరు? పౌలు గారు. గుర్రాల మీద తిరగడం ఒక రాయల్ లుక్ అయింది. ఆయన గతాన్ని ధ్యానిస్తున్నప్పుడు చాలా వింత వింతగా ఉంటుంది, కానీ ఈరోజు చూడండి ఆయనకి సరిగ్గా ఫుడ్ కూడా ఉండదు, టైంకి తినడు, టైంకి నిద్రపోడు, దెబ్బలు, పిడుగుద్దులు, అవమానాలు ఇవన్నీ ఏంటాయి అంటే పౌలు గారు అంటారు, నా పౌరస్థితి ఎక్కడ కాదు, అందుకే నేను ఏవి సీరియస్గా తీసుకోవట్లేదు. నా పౌరస్థితి ఎక్కడ? పరలోకమందు. అందుకే నాకు వీటి మీద అంత మమకారం లేదు అంటాడు. మీరు ఎందుకని మీకు అన్నం కూడా దొరకట్లేదు, మీరు ఇంత సేవ ఎంత అవసరం అంటే టైంకి తినొచ్చు కదండి అంటే తినకపోయినా పర్లేదు కానీ సేవ మాత్రం చేయాలంటాడు. 3 రోజులు అలా సముద్రం మీద ఉండడం అంత అవసరమా అధ్యక్ష అని అడిగితే పౌలు గారు ఏమంటారు తెలుసా? అవసరం అధ్యక్ష అంటాడు. చూసారా, వాళ్ళ లైఫ్ అంతేనంటే వాళ్ళ ముందు కనీసం మేము భక్తులమే అని నిలబడే ధైర్యం ఉందా మనకి? నవ్వుతారు మనల్ని చూసి వాళ్ళు. మీకు విషయం చెప్పనా, మీకు ఈ నమ్మకం ఉందో లేదో, ఒకవేళ మనం పరదేశికి వెళ్తే వెళ్ళాలి, వెళ్ళాలనే కోరుకుంటున్నాం అందరం. పరదేశికి వెళ్తే ఈ హైలీ ఫిగర్స్ అన్నీ మనకు వెల్కమ్ చెప్పడానికి కనబడుతున్నప్పుడు ఆ సీన్కే సగం చచ్చిపోతాం, సాగు ఉండదు కానీ. అలా తిరుగుతుంటారు. ఆయన ఎవరు? ఆయన రఫ్గా ఉన్నాడు ఏలియా. మరి ఆయన ఎప్పుడు ఆయన లైఫ్లో ఏంటంటే ఆయన ఆస్తి ఏంటో చెప్పిన దుప్పటే, చేతికర్ర. ఏంటంటే మీరు ఏదన్నా వండర్స్, మీరు ఆకాశాన్ని స్తంభింపజేసి ఇంత మీకు ఇంత పవర్స్ ఉన్నప్పుడు మీరు ఏంటండి అంటే అంతేరా అబ్బాయి అంటాడు అన్నమాట. ఇలాంటి వాళ్ళందరూ ఆ రోజు మనకు కనబడుతున్న వెల్కమ్ చెప్తుంటే కనీసం నేను వాళ్ళ పక్కకి వెళ్ళి నేను కూడా అండి నిలబడే అర్హత నాకు ఉందా ఉందా అని అడుగుతున్నాను. నేను కూడా అక్కడ నిలబడొచ్చండి. ఇదిగో మోసే గారు, అబ్రహాం గారు, యాకోబు గారు, కనీసం మీ వెల్కమ్ను స్వీకరించడానికి నాకు ఆ వాల్యూ ఉందంటారా అంటే బహుశా ఇక్కడే అర్థమైపోతుంది మనకు అది లేదని. వాళ్ళు వెల్కమ్ అందుకోవడానికి కూడా మనకి క్వాలిఫికేషన్ లేదు. మీకు విషయం చెప్పిన ఓపెన్ సీక్రెట్, చచ్చిపోతాం మనం ఏదో ఒకటి చచ్చిపోని చెప్పండి, చచ్చిపోతాం. ఇప్పుడు 30 వచ్చినాయి అనుకోండి, ఇంకెంత ఫిగరు? 20. ఈ 20లో మళ్ళీ యూగీస్లట్ అవసరం మనకి? అవసరం. ఒకవేళ 40 వచ్చేసి అనుకోండి, ఇంకెంత? ఒక 10. నేను రౌండ్ ఫిగర్ 50 వేస్తాను, లేదని మేము డైలీ ఎక్సర్సైజ్ చేసి మొలకెత్తిన ఇత్తనాలు తింటాం అంటే ఇంకో 10 వేసుకో మరి, ఇంకా 60. పోనీ మన బాడీలో ఏమైనా తినంగుండే బాడీలో మనవే రోజు కూడా కనబడుతుంది మనకే. మనకు రోజు మన మీద మనకు మన జీవితంలో ఎలాంటి ఏదైనా కొత్త రోగం కోసం వివరించాం అనుకోండి ఆ లక్షణాలని మనలో ఉన్నట్టు కనబడుతుంటాయి మనకి. అవునా, నాకు ఎలా జరుగుతుంది ఏంటి అని మన లైఫ్ అది. మీరు ఏది నేను చెప్తున్నాను, ఈ బైబిల్ కళ్ళద్దాల్లోంచి, మరి ముఖ్యంగా ఈ అధ్యాయం కళ్ళద్దాల్లోంచి చూడండి, మీరు ఏది అంత సీరియస్గా ఆలోచించలేరు. మీ వల్ల అవ్వదు, ఎందుకంటే మనకి ఇవన్నీ అంట.
మీ జీవితంలో లేకలేక జరుగుతున్న ఫంక్షన్ కదండి, మరి కొంచెం బాగా చేయొచ్చు కదంటే ఏంటి బ్రదర్ తినేసిపోతారు, ఎందుకు ఆ డబ్బులు ఏమైనా ఉంటే కొంచెం సువార్త చేయొచ్చు కదా, ఎందుకులే అంట లోకానికి ఎలా ఉంటుంది, ఈడు ఎంత పీసుని కొట్టాడేటండి అన్నట్టుంటుంది. ఏ మీ గురించి మేము చాలా గొప్పగా ఊహించుకున్నాం, మీరు ఎంత సింపుల్గా అంటే అంతేనండి అంటాం. ఆడికి ఎవరైనా చెప్పాల్సిన అవసరం లేదు, ఆడికి అర్థమవుతుంది, ఆడికి అర్థమో చెప్తే మరీ ఎంత ఉండకూడదండి అంటాడు మనకి తిరగేసి. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారా మన మనలాంటి యంగ్స్టార్స్ బతుకుతున్నప్పుడు, మరి చేయి దేవుని పని వద్దంటలేదు, కనీసం నీ కోసం కూడా నువ్వు ఆలోచించుకోవాలి కదా. నాకు తలపోటు ఇది ప్రారంభంలో ఎంత విచిత్రం అంటే మారన్ ఎంత బాగా సంతోషపడ్డారో నిజంగా నాకు ఎప్పుడు గుర్తుండిపోయే సీన్, అది నాకు ఎప్పుడు గుర్తుంటుంది. అందుకే పొరపాటున ఇంటిగాడు ఖాళీగా ఉండాలంటే ఆ సీన్ గుర్తొస్తుంది అనమాట. మారేమని ఎంత ఆనందపడ్డారో ప్రారంభంలో, నేను అలా బైబుల్ చదువుకుని ఎప్పుడు అలా ఉండిపోతున్నానని అంత సిరాకు పడ్డారు, నాకు గుర్తుందని నా మనసులో ఎప్పుడో ఉంటాయి. వాళ్ళు ఏమనుకున్నారు తెలిసి, వీడు ఇంకెలా ఉండిపోతాడేమో అనుకుంటున్నారు, వీడింతే ఇంక ఈ బైబుల్ పట్టుకుని ఇంకెలాగ ఉండిపోతాడేమో. మా అమ్మ అన్న డైలాగ్ నాకు ఎప్పుడు గుర్తు, మా అమ్మ బాధపడితే బాధపడేవ్వండి నాకు గుర్తుంది ఆ మాట ఏంటి చెప్పిన, మా నాన్న అడిగాడు ఒక రోజు వచ్చి, వీడు చిన్నోడు ఏడని అడిగితే ఏముంది అదిగో వెనకాల కూర్చొని బైబుల్ పట్టుకుని అలా కూర్చొని ఉంటాడు అలా గడుపుతున్నాడు లైఫ్, వాడి పనులు కూడా ఆడు చేసుకోలేకపోతున్నాడు. నాకు ఆ మాట చాలా బాధ వేసేది. అప్పుడు నాకు అనిపించేది ఏంటి చెప్పిన, మారామని ఆనందపడిన వీళ్ళే ఇంతగా మారిపోతుంటే మా వీళ్ళకే మనం సిరాగ్గా అనిపిస్తున్నామా అని. అలాంటి టైంలోనే అవసరమైంది ఉద్యోగం, లేదా దాంతో అసలు అవసరమే లేదు. అలాంటి నోర్లు మూయించాలంటే ఒకటి ఉండాలి, అప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇప్పుడు ఉద్యోగం చేస్తూ కూడా ఇది కనీసం రెస్ట్ తీసుకుంటే ఏంటికి పిచ్చి అంటే ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి సరిగ్గా, ఆహా ఆ లైఫ్ మీద ఎంత మమకారం ఉందా అని. కాబట్టి వింతగా ఉంటాం మనం, మనం తీసుకునే నిర్ణయాలు కానీ మన మార్పు కానీ, కానీ విషయం గుర్తుపెట్టుకోండి మనం ఇక్కడ శాశ్వతంగా ఉంటాం, అది మన లైఫ్. మరొక మాట చెప్తున్నాడు చూడండి, మరొక ఆయన కోసం చెప్తాడు 22వ వచనంలో. విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల ప్రశంసించి వారికి ఆజ్ఞాపించను. ఏమంటున్నాడు ఆయన, ఏం చెప్తున్నాడంటే నిజానికి గొప్ప సమాధులు ఎక్కడుంటాయి, ఈజిప్ట్లో ఉంటాయి, ఇప్పటికీ స్టిల్ ఈజిప్ట్లో గొప్ప సమాధులు ఉంటాయి. కానీ జోసెఫ్ యొక్క విజన్ ఏంటో చెప్పనా, నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు అంటాడు. ఇదిగో నేను ఎలాగో ఇప్పుడు వెళ్ళలేము, మన కరువు కాటకాల్లో మనం ఎలాగే జీవించలేం, కానీ రేపొద్దున నా పిల్లలు వెళ్తారు ఎక్కడికి, దేవుడిచ్చిన వాగ్దాన భూభాగానికి. ఆ దేవుడిచ్చిన వాగ్దాన భూభాగాన్ని నా పిల్లలు పెళ్ళెడతారు. నా రిక్వెస్ట్ ఏంటంటే నా ఎముకలు మాత్రం ఇక్కడ ఉంచకండి, పట్టుకెళ్ళిపోండి అన్నట్టు. అరే మీకు ఇక్కడ ఉంటే రంగరంగ వైభవంగా మీ పిరమిడ్ అదిరిపోద్దండి అంటే అంత వద్దులేండి అంటాడు అన్నమాట. అంటే మీ బాక్స్ చాలా చక్కగా డిజైన్ చేస్తారని మీది మీకు ఎక్కువ లైఫ్ ఉంటుంది, ఇక్కడ ఉంటే మీ శవానికి ఎక్కువ లైఫ్ ఉంటుంది అంటే వద్దులే, కానీ ఇక్కడ ఇంత చక్కగా సుగంధ ద్రవ్యాలతో అలంకరింపబడి కన్నా ఆ వాగ్దాన భూభాగంలో నా ఎముకలు పురుగులు పెట్టడమే నయం అంటాడు. వాళ్ళ లైఫ్ మీకు అర్థమవుతుంది లేదు. ఆయన ప్రధానమంత్రి ఎవరు, జోసెఫ్ గారు ప్రధానమంత్రి. మీకు జగన్ ఇప్పుడు అర్థం లేదు, 150 సీట్లు ఎన్ని వచ్చేసింది మనకి. ఇప్పుడు జగన్ ఒక వండర్, ఇప్పుడు మన దేశంలోనే ఒక వింత నెలకొల్పాడు పాలిటిక్స్లో. ఎవరు జగన్ గారు, ఏంటి ఈయన యొక్క క్యారర్ ఏంటంటే అవరు సీఎం, బట్ జోసెఫ్ సీఎం కాదు పిఎం. ఇలాంటి ముఖ్యమంత్రులందరూ ఆయన దగ్గర ఉంటారు అన్నమాట, ఎంతోమంది. అలాంటి పిఎం అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు తెలుసా, నాకు ఈజిప్ట్లో ఈ లగ్జరీ లైఫ్ నచ్చలేదు, ఇప్పుడు ఎలాగే వెళ్ళలేను, రేపొద్దున నా పిల్లలు వెళ్తారు, ఎలాగ ఉంచరు ఇక్కడ, నాకు భవిష్యత్తు తెలుసు, నా శవాన్ని తీసుకెళ్ళిపోండి వెళ్ళేటప్పుడు అన్నట్టు. అంటే ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన మనసులో ఏముందో తెలుసా, అంత ఇంట్రెస్ట్ లేదన్నమాట సింహాసనం మీద. ఆయన రాజదండం పట్టినప్పుడు ఆయన ఊహలు ఏంటో తెలుసా, ఎవరిని అంత కమాండ్ చేయాలనిపించలేదన్నమాట, కనీసం ఎవడి మీద అజమాయిషి చేయాలనిపించలేదన్నమాట. ఎందుకు, మాకు ఇక్కడ ఉండాలనిపించదండి అంటారంటే జాగ్రత్త. ఇంకా ఏమంటున్నారు చూడండి, ఇంకా కిందికి మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక. ఈ మాట బాగా వినండి, అసలు ఈ మాట ఈ గ్రంథకర్త ఎలా రాశాడో అర్థం అవ్వాలి, కానీ అసలు చాలా రోజులు మనకి ఈ మాట గ్రంథకర్త అసలు ఎలా రాశాడో అర్థం కాదు.
అరే పూర్వకాలంలో వాళ్ళ మనసుల్లో ఈ మాటలు ఎలా ఉన్నాయంటే ఒకటే ఒప్పుకుని తీరాలి, అది అతను రాసింది కాదు మరి పరిశుద్ధాత్మ రాసింది. మీకు అర్థమవుతుంది కదా, ఇప్పటి వరకు వాళ్ళ ముగ్గురునట పరలోకం కొరకు చూశారట, ఇప్పుడు వస్తున్న ఈ ఫరో, ఫరో తర్వాత ఫరో. ఒక మాట చెప్పనా, మోసే ఊ అంటే ఒక్కసారి ఆ అంతే, నెక్స్ట్ ఫరో ఎవరు? మోసే. ఇంకో చెప్పనా, ఇంకో మాట చెప్పనా, మోసే ఊ అనకపోయినా నెక్స్ట్ ఫరో ఎవరు? మోసే. ఎందుకు చెప్పనా, ఆయన లీగల్గా నెక్స్ట్ ఫరో, ఆయనే చట్ట ప్రకారం నెక్స్ట్ సింహాసనం మీద ఎక్కేది ఎవడైనా ఉన్నాడంటే ఆ క్వాలిఫికేషన్లో ఎవరు? మోజెస్. కానీ ఆయన చూడండి, వాళ్ళ ముగ్గురు రాబోతున్న పరలోకం కొరకు లేదా వెళ్ళబోతున్న సహవాసం కొరకు అంట లైఫ్ని చాలా సింపుల్గా గడించేశారట. ఈయనేంటో తెలుసా, పరలోకం కాదట మరి రాబోతున్న ఒక ఆయన కొరకు అంట మొత్తం వదిలేసుకున్నాడట. ఆ రాబోతున్న ఆయన ఎవరు? క్రీస్తు. అంటే వాళ్ళ జీవితాలను చూస్తుంటే మనకు సవాల్ చేస్తున్నాయి చూడండి. నీకేను పిచ్చా మోసే, నీకు ఈజిప్ట్ సింహాసనం అయ్యా నీదంటే ఆయన అంటాడు, మీకు అర్థమవుతలేండి అంటాడు అన్నమాట. నువ్వు ఏంటి, నువ్వు రాజులో, నువ్వు రాజరికపు స్థాయిల్లో ఉండి నువ్వు చక్కగా అలా గుర్రం మీద తిరిగి చక్కగా కవచం కట్టుకుని ఆ ఈజిప్ట్ కిరీటం పెట్టుకుని ఆ ఎత్తైన ఈజిప్ట్ గుర్రాలంటే మామూలుగా ఉండవు, 6 feet ఉంటాయన్నమాట. అలాంటి గుర్రాలు వేసుకుని నువ్వు జనాల మధ్యలో వస్తుంటే జనాలందరూ ఇలా సైడ్ అవుతుంటే, నువ్వు ఒక సెలబ్రిటీలో వస్తుంటే ఆ పని చేయండి ఈ పని చేయండి అది కట్టండి ఇది కట్టండి, నువ్వు రాజరికాన్ని అనుభవించి అలా చక్కగా, నువ్వు నీకు దేవుడిచ్చిందే కదా, ఎవరు ఇచ్చింది ఏం కాదు కదా, నువ్వేం అక్రమంగా తెచ్చుకున్నది ఏం కదా, దేవుని యొక్క అనాది సంకల్పంలో నువ్వు ఆ సింహాసనం మీద కూర్చో అనుభవించంటే ఆయన ఏమంటాడు తెలుసా, నాకు అక్కడ లేదు కానీ మా వాళ్ళందరూ ఇటుకలు చేస్తున్నారు కదా, ఆ ఇటుకలు చేయాలని ఉంది నాకు అంటాడు. మా 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 బ్యాచ్ అందరూ ఆ బురద తొక్కుతున్నారు కదా, నాకు ఆ బురదలో ఉండాలని ఉంది అంటాడు. ఎందుకయ్యా అంటే, నాకు ఆ ఈజిప్ట్ సింహాసనం మోజు కన్నా ఆ రాబోతున్న యేసయ్య యొక్క ప్రజల వరకు శ్రమే నాకు ఇష్టం అంటాడు. నిజానికి ఆ రోజు మనం అక్కడ బతుకుండే మోసే పక్కన ఉంటే నీకేమైనా పిచ్చా మోసే అంటాం మనం. ఆయన అంటాడు, పిచ్చిన్నయ్యా ఏసే కొరకు నాకు చాలా పిచ్చి అంటాడు ఆయన. ఆ మాట మరల చదవండి ఎంత బాగుంటుంది ఒకసారి. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము ఎంచుకొని అల్పకాలం, ఏటా పదజాలం ఏంటి అల్పకాలం, అబ్రహాము జీవితంలో పదజాలం ఏంటి అల్పకాలం, ఇసాగు జీవితంలో పదజాలం ఏంటి అల్పకాలం, ఎందుకు మీరు ఇంత నిడారంభరంగా జీవించారంటే అల్పకాలం, యాకోబు జీవితంలో నువ్వు సంపాదించుకున్నది ఎందుకు మీ అన్నకి ఇచ్చేసావంటే అల్పకాలం, మోసే జీవితంలో అడుగుతున్నాడు ఎందుకైనా నువ్వు ఇంత సీరియస్గా ఉండలేకపోతున్నావు అంటే ఇది అల్పకాలం అండి సుఖభోగాలన్నీ, నువ్వు ఈజిప్ట్లో ఉన్న ఆ ప్యాలెస్లో ఎందుకు ఉండలేకపోతున్నావు అంటే ఇది అల్పకాలం అండి, ఇది అల్పకాలం, ఇది శాశ్వతం కాదు, ఈ సుఖభోగాలన్నీ నేను అనుభవించలేను. వాగ్దాన ప్రసంగాలు చేస్తున్న వాళ్ళందరూ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి ఈ ఈ పట్టుకు ఎప్పుడు. ఎందుకు చెప్పినా, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే ఇదే అయిపోతావు, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే అదే అయిపోతావు, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే గొప్పగా దీవింపబడతావు, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు అందరికన్నా రిచెస్ట్గా బ్రతుకుతావు అని మోసపూరిత ప్రసంగాలన్నిటికీ గండి కొడుతుంది అంచాయి. విశ్వాసం అంటే ఏంటి చెప్పినా, నీకు దేవుడు ఏమి ఇవ్వడు ఆయన ఆయన కొరకు బ్రతకడమే విశ్వాసం. నీకు ఆరోగ్యం ఇవ్వడు ఆయన బ్రతకగలవా, అది విశ్వాసం. నీ కష్టాలు జీవితంలో ఎప్పుడు అలా కొనసాగితే, నువ్వెంత కష్టపడినా నువ్వు ఒక స్థాయికి రాలేవు, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు కానీ ప్రార్థన జవాబు రాదు, ఆయన ఆయన కొరకు బ్రతకగలవా, అది విశ్వాసం. నీ కుటుంబంలోనే అన్నీ జరుగుతాయి, నీ కుటుంబంలోనే అన్నీ జరిగిపోతాయి, ఎప్పుడు నీకు మనసు శాంతి ఉంటుందో, నువ్వు ఎప్పుడు నువ్వు అనుకున్నవి జరగవు, నువ్వు మంచి చేయాలనుకున్న నీకు తిరుగుబావుటే తప్ప ఎప్పుడు నీకు కనీసం సంఘీభావం తెలియజేసే సమాధానం ఒక్కరి నోట కూడా రాదు, అయినా నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచగలవా. యోబు జీవితాన్ని చూడండి, యోబు జీవితాన్ని, ఆయన జీవితం ఎంత దౌర్భాగ్యంగా మారిపోయిందంటే చివరికి ఇసుకుపోయి ఇసుకుపోయి గోక్కోవడానికి శిలాపెంకులు తెచ్చుకుని రాళ్ళు తెచ్చుకుని ఇలా గోక్కుంటూ అప్పటికి రాజండి ఆయన ఈ ఈస్ట్ కంట్రీలో, గొప్ప రాజు రేఖపు జీవితం అయింది, మొత్తం గోక్కుని చివరికి వస్త్రహీనుడై కూర్చుంటే వాళ్ళ ఆవిడ వచ్చింది, ఇది ఒక లైఫే చచ్చిపోవచ్చు కదా అని అంటే ఆయన ఎవరో తెలుసా, ఏమనలేక ఒక మాట అంటాడు, అనలేక అదే మాట అంటాడు, ఏంటో చెప్పనా, దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు, అంత సీరియస్గా ఇక్కడ పెద్ద గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదమ్మా అంటాడు. నువ్వు మారో అని ఉంటుంది ఆ రోజు, నువ్వు మారో జీవితంలో
అవును దేవుని కొరకు ఈ తృష్ణలో నేను మారను. వాళ్ళ జీవితాలు ఎక్కడ కదపండి, దేవుడు ఇచ్చినవి కూడా మాకు వద్దన్నారంట వాళ్ళు. వద్దులే ప్రభువా, మాకు ఇది ఎక్కువైపోతుంది అన్నారు. ఇంత వద్దు ప్రభువా అని. నిజమైన సేవకులకు ఎలా ఉంటుందో చెప్పినా, ఎవడని ఎక్కువ గౌరవించేసాడు అనుకోండి చాలా ఇబ్బందిగా ఉంటుంది. బ్రదర్ అంత వద్దులే, అంత వద్దు బ్రదర్, కొంచెం సింపుల్గా అలా అనిపిస్తుంది నిజమైన సేవకులకి. దొంగ సేవకులకి ఏమనిపిస్తుంది తెలుసా, కనీసం సభగౌరవం తెలియదు ఏదో ఒక అనిపిస్తుంది, కనీసం గౌరవించడం తెలియదు అనుకుంటాం, కనీసం పెద్దలన్న గౌరవం కూడా లేదు అనిపిస్తుంది. కానీ నిజమైన సేవకుడు మనం గౌరవిస్తే ఏంటి, గౌరవించకపోతే ఏంటి? ఈ మాట నాది కదా సుమా. చూడండి ఒకసారి కీర్తన గ్రంథంలో, కీర్తన 89వ అధ్యాయం, కీర్తన 89వ అధ్యాయం 50-51 వచనం. 89వ కీర్తన 50-51 వచనాలు. ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందని జ్ఞాపకం చేసుకును, బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్న. చూసారా సేవకులకు వచ్చేవి ఏంటట, నిందలు. నా ఎదలో నేను భరిస్తున్నాను ప్రభువా, యెహోవా యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషక్తిని నడతల మీద నువ్వు అభిషేకించిన భక్తుల మీద వారు మోపుచున్న నిందలు యెహోవా. అదే అదేం మాట, మళ్ళీ ఇంత మాట కాంటెక్స్ట్లో కంటిన్యూ లేని మాటలా ఉంటుంది అది. వాళ్ళు ఏమంటున్నాడు పైన భక్తుడు ఏమంటున్నాడు చూడండి, నీ సేవకుల మీద నిందలు, ఇదిగో ఆ నిందలన్నీ నేను పబ్లిసిటీ చేసుకోవట్లేదు ప్రభువా, నన్ను అంటున్నారని నేను పబ్లిసిటీ చేసుకోలేదు, నా హృదయంలో దాచుకున్నాను. ఎందుకు తెలుసా, నువ్వు చూస్తావు. ఇంకా విషయం ఏంటి తెలుసా, నువ్వెవరినైతే అభిషేకిస్తున్నావో లేదా రాబోతున్న అభిషక్తుడి మీదే కాదు, ఇప్పుడు అభిషేకిస్తున్న వారి మీద కూడా నీకు శత్రువులు, వాళ్ళ శత్రువులు నీకు శత్రువులు అన్న సంగతి వాళ్ళకే తెలీదు. వాళ్ళు నీ మీద నిందలు మోపడమే కాదు, మా మీద కూడా నిందలు మోపుతున్నారు ప్రభువా, అయితే నీకు మహిమ వస్తుంది అన్నాడు. నిజమైన వర్షిప్ ఏంటో చెప్పినా మనకు నిందలు రావడం, నిజమైన ఆరాధన ఏంటో చెప్పినా మనం అనుకున్నట్టుగా జరగకపోవడం, నిజంగా దేవుని స్తుతించడం ఏంటో చెప్పినా నీకు సమాధానం దొరకకపోవడం, అప్పుడు దేవుడు ప్రైడ్ చేయబడతాడు అన్నమాట, మహిమపరచబడతాడు. నీకు అర్థమవుతుంది ఈ తీవ్రత, మీకు అర్థమవుతుంది ఆ ఎత్తు, మీకు అర్థమవుతుందా? పౌలు గారు ఏముంటారు తెలుసు, ఒకసారి ఆ మాట భలే ఉంటుందండి. రోమిలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవరు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అని. చూసారా, ఏదో నాకు టైంకి భోజనం పెట్టలేదని క్రీస్తు నేను దూరం చేసుకుంటానా, లేదా క్రీస్తు నన్ను ఈ కరువు దూరం చేస్తుందా, ఈ శ్రమలు దూరం చేస్తాయా, ఈ నిందలు దూరం చేస్తాయా, పో నా మీద నిందలేస్తున్నా ఎవడైనా నన్ను దూరం చేయగలదా, ఇవన్నీ నాకు లేకపోయినా పర్వాలేదు కానీ క్రీస్తు ప్రేమ నా మీద లేకుండా పోతాం, నాకు ఆయన ఉంటే చాలు అన్నట్టు. క్రైస్తవంలో ఒక పాట ఉంది కదా, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య, భక్తుడు పొలకించి రాసిన పాట అది. నిజమే, ఆయన ఉంటే మనకు చాలు, శ్రమ ఉన్నా, బాధ ఉన్నా, కరువులున్నా, ఏమున్నా, మనం నమ్మిన వారే మనకు తిరుగుబాటు చేసిన దావీదు బాధ అది, దావీదు గారి బాధ, తను నమ్మిన వారే తనకు తిరుగుబాటు చేసిన ఆకాశం అందు నువ్వు ఉంటే నాకు చాలు అన్నాడు. పౌలు గారు అంటున్నారు, నువ్వు ఉంటే చాలయ్యా, నీ ప్రేమ ఉంటే చాలు, ఏది నన్ను విడదీయగలదు ఈ కరువులా, ఈ కష్టాలా, ఈ శ్రమలా, నేను నీ కొరకు బతుకుతున్నానంటే ప్రభువా అది నీ సహవాసం కొరకు, నువ్వు ఇచ్చే పరలోకం కూడా కదా. భక్తుడు ఏమంటాడు తెలుసా, పరలోకం అట భక్తులకి అందముగా ఎప్పుడు కనిపించదటో తెలుసా, ఆ పరలోకంలో యేసుక్రీస్తు లేనప్పుడు. అంటే వీళ్ళకి పరలోకం కన్నా గొప్పగా కనిపించేది ఏది, ఆ యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు. ఒకవేళ వాళ్ళు ఆ పరలోకంలో లేకుండా ఈ లోకం మీదేరా అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, మాకు వద్దయ్యా అంటారు. ఈ భూలోకాన్ని ఎందుకు వద్దంటారంటే వాళ్ళు ఇక్కడ లేరు కనుక. చూడండి, వాళ్ళకి పరలోకం కాదు, నీతో ఎప్పుడు ఉండడమే మాకు కావాలి. ఎప్పుడైతే ఈ విజన్ మనకు అర్థమైందో మోసే అంటాడు, ఈ అల్పకాలం సుఖభోగాలు నాకు వద్దు, ఎందుకో నా ప్రజలతో మట్టిలో నడుస్తా, నా ప్రజలతో అవసరమైతే కష్టాలు అనిపిస్తా, నా ప్రజలతో ఎండలో అరిగిపోతా,
నా ప్రజలతో నలిగిపోతా, నన్ను ఎవరు అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ క్రీస్తు నాతో ఉంటే చాలు. అందుకే స్టార్టింగ్లో మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, ఈ 21వ శతాబ్దంతో యేసుక్రీస్తు వారి యొక్క సేవను పోలిస్తే అట్టర్ఫ్లాపతి. కానీ మీరు ఈ బైబుల్ దృక్కోణంలో చూడండి, ఆయన 12 మంది 11 మంది కొరకు ఆయన జీవితాన్ని దారబోసాడు. నేను అంటాను సంఖ్య అవసరం లేదు, సరిగ్గా 4 చాలు, ఆ 4 నువ్వు మురిసిపోవడానికి. నీకు ఎవరిని మాట వినకపోయినా పర్వాలేదు, కనీసం ఒక్కడినే వాడు ఉంటాడు. ఆ ఒక్కడు లేకపోయినా పర్లేదు, నీలో ఫ్యాషన్ చూడు, నేను దేవుని కొరకు పనిచేయాలని, ఆ ఫ్యాషన్ చాలు. నువ్వు కూడా ఎలైన్లా సముద్రంలో రాలిపోయిన ఇత్తనంలో ఒకరోజు విస్తారంగా ఏదో ఒక రోజు నిన్ను రోల్ మోడల్గా చేసుకునే రోజులు వస్తాయి. మనం సవాల్ చేసే ఒక ప్రశ్న ఉంటుంది ఎప్పుడు లైఫ్లో, త్వరలో చెప్తాను ఆ మాట. ఒక సేవకుడు నన్ను అడిగిన మాట అది, అన్న ఎవడును స్వదేశం ముందు ప్రవక్త ఘనత పొందడం అని అంటారు కదా, కనీసం మన గౌరవాలు ఉన్నాయి కదా, నాకు డౌట్ వచ్చేస్తుంది మన నిజమైన సేవకులు అంటారా అన్నట్టు. నిజమే కదా, ఏ ప్రవక్త తన స్వదేశం ముందు ఘనత పొందడంటే కనీసం గౌరవిస్తున్నారా మనల్ని. మీరు ఆ అధ్యాయం చదువుతండి, నిజంగా మీ మధ్య ఎవడైనా సేవకుడు ఉంటే, మీ మధ్య ఎవడైనా సువార్తికుడు రెడీ అవుతే మీరు చాలా గౌరవిస్తారు వాడిని. మీరు గౌరవిస్తారని నేను మాట చెప్పట్లేదు, ప్రజల యొక్క మైండ్ సెట్ చెప్తాడు యేసుక్రీస్తు. నువ్వు ఎప్పుడు స్థానికంగా నిన్నెవ్వరు అర్థం చేసుకోరు. చూసారా, అయినా నువ్వేం చేయాలి తెలుసా, సువార్త చేయాలి. ప్రభువే అన్నమాట, నేను ఎవడు అర్థం చేసుకోడు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు నిన్ను ఏం చూస్తారు తెలుసా, పలానోళ్ళ అబ్బాయి కదండి, అరే మనతో ఉన్నాడు కదండి, వడ్లవాని కుమారుడు కాయండి, వీడే కదండి మనతో ఉన్నవాడు కాయండి, వీడికి అంత బిల్డప్ ఎందుకండి, ఇలాగే చూస్తారు తప్ప నిన్నెవ్వడు అర్థం చేసుకునేవాడు ఉండడు. ఎప్పుడు సువార్తికుడు స్వదేశంలో సొంత ప్రాంతంలో ఘనత పొందడు, ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజల మైండ్ ఎలా ఉంటుందంటే మనోడే కదా అని అన్నమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్, మీకు ఈ మాటలు ఆదివారం మాత్రమే వింటారు, విషయం చెప్పిన రేపొద్దున ఏరే ప్రాంతంలో కనీసం ఏ మెసేజ్ కూడా మీరు కనీసం చూడరు. చూస్తారు చెప్పండి, ఏ లైవ్లు అన్నా చూస్తారా, చూడరు మీరు. మీకు విషయం రివర్స్ చెప్పనా, ఈ మాటల కొరకు మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే పోండి. ఈ మాటల కొరకు కొంతమంది తల్లులు మా నేట్లపాలెం చర్చికి దగ్గరకు ఉండడానికట వాళ్ళ ఊర్లో స్థలాలు అమ్మేసుకుని ఈ టౌన్లో ఈ పక్కన సామర్కట్లోనో కాకినాడలోనో స్థలాలు కొనుక్కుని భవిష్యత్తులో మీ చర్చికి వస్తామయ్యా అంటున్నారు. ఇట వాళ్ళు ఊరుదులు వచ్చేస్తారని చూడండి, మీకు ఎక్కట్లేదు కానీ బయట వాళ్ళకి ఎక్కుతున్నాయి. ఎక్కడో విదేశాలలో ఫోన్ చేస్తారండి ఏడుస్తూ, నేను ఎక్కడ పుట్టేవయ్యా, మీరు ఎక్కడ ఉన్నారయ్యా, మీ సహవాసం రోజు మాతో ఉంటే బాగుండి మీరు అని అడుగుతారు. మనకి వీడు గంటల గంటలైన వదలు వీడు వచ్చాడంటే అన్నట్టుంటుంది. చూసారా, స్వదేశంలో ఎప్పుడు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. అదే మోసే జీవితంలో చూడండి ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో చూడండి ఒకసారి. 26వ వచనం మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఒప్పుకోడట, అరే నెక్స్ట్ నువ్వు కనీసం ఫరో అనిపించుకో, కనీసం కింగ్ అని పిలిపించుకంటే వద్దు అన్నాడు. కనీసం ఆవిడకి కొడుకుగా పిలిపించుకంటే నాకు ఆ సౌండ్ ఇష్టం లేదు అంటుంటాం మనం. ఎవడన్నా కొంచెం అధికారంలో ఉంటే ఏదో బీరకాయ పీసు కలిపేస్తాం మనం, కలపం. వాడు ఎవడనుకుంటున్నా ప్రెసిడెంట్ గారు అలా ఇలా పోయి మా పెద్దమ్మ మా చిన్నమ్మ అలా 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 మనవడు గారు మనవడు ఆ బీరకాయ పీసు మావడే అని చెప్పుకుంటాం. చిన్న పదవులు ఉన్నవాడిని ఎవడినైనా ఏదో ఒక వరుస కలుపుకుని మావడే అని చెప్పుకుంటాం. మోసే గారు కట్ట ఒక్కసారి అమ్మా అని పిలువు, నెక్స్ట్ ఫరో ఎవరు, నువ్వే. ఒకసారి కొడుకుగా ఒప్పుకో, నెక్స్ట్ ఫరో ఎవరు, నువ్వే. ఆయన అంటాడు నాకు ఈ సౌండ్లన్నీ నచ్చలేదండి అంటాడు. మరి నీకు ఏ సౌండ్ నచ్చింది అయ్యా అని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా, నేను క్రీస్తుకి ఫాలోవర్ని, క్రీస్తుని వెంబడించేవాడిని, క్క్రీస్తు కొరకు నష్టపోయేవాడిని అని పిలండి, నా మనసులో చాలా ఆనందంగా ఉంటుంది అంటాడు. ఈ పట్టుకలో వీళ్ళు లేకపోతే మనం ఉంటామా చెప్పండి, వీళ్ళు లేకపోతే మనం ఉంటాం, అసలు మనకు కనీసం చదువుకోవడానికి కూడా అర్హత ఉందంటే లేదు. ఈ గ్రంథకర్త అంటాడు చాలా విషయాలు ఉన్నాయి కానీ వీళ్ళ గురించి మాట్లాడడానికి సమయం సరిపోదు.
ఎవరిస్తే ఇద్దరు ముగ్గురు కొరకు ఇలా ఉంది. మొత్తం ఈ భక్తుల కొరకు రాయడం మొదలు పెడితే మినీ బైబిల్ అవుద్ది అనమాట ఆ అధ్యాయం. అందుకని అంటాడు అంత టైం లేదండి ఆ మహానుభావుల కొరకు చెప్పడానికి. మంచి మాట ఉంది కింద ఇంకా అదే వచనంలో, ఎందుకు మోసే నువ్వు ఎలా బతుకుతున్నావు, నీకేమైనా పిచ్చే అని అడిగితే అని అంటాడు, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాను, అందుకే నేను ఎంత సింపుల్గా బతుకుతున్నాను అన్నాడు. నేను ఎందుకు ఇంత సింపుల్గా బతికేస్తున్నానంటే అబ్రహాం అంటాడు, నా దృష్టికోణం అక్కడ ఉంది. నువ్వెందుకింత సింపుల్గా గుడారంలో బ్రతుకుతున్నావు ఐజక్ అంటే నా దృష్టికోణం అక్కడ ఉంది. నువ్వెందుకింత సింపుల్గా ఉంటున్నావు జేమ్స్ అంటే అదే యాకోబు గారు, నా దృష్టికోణం అక్కడ ఉంది అంటాడు. మోసేస్ నువ్వెందుకింత సింపుల్గా నువ్వు సింహాసనం వదిలేసి దేవుని ప్రజలు వెనక ఇలా తిరుగుతావంటే ఏంటంటే ఆయన అంటాడు, నా దృష్టికోణం ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద ఉంది. మోసే లైఫ్ని స్టడీ చేయండి, మోసే లైఫ్ని స్టడీ చేయండి. ఫస్ట్ 40 సంవత్సరాలు ఆయన చూడండి, ఆ ఫాస్ట్ 40 ఇయర్స్లో ఫస్ట్ స్టెప్లో మనం చూస్తే ఆయన ఎలా ఉంటాడు తెలుసా, ఒక గొప్ప వీరుడుగా సూర్యుడిగా మనకు కనిపిస్తాడు. ఆయన మొదటి 40 సంవత్సరాలు మీరు చూస్తే ఆయన జీవితంలో ఎన్నో అద్భుతాలు మనకు కనబడతాయి, ఆయన జీవితమే అద్భుతంగా కనబడుతుంటుంది. ఈ లౌకికంగా చూస్తే ఆయన ఎట్లా ఉంటాడు తెలుసా, ఒక మహారాజు కదులుతున్నట్టు. నెక్స్ట్ ఏమవుద్దంటే లైఫ్ పూర్తిగా విరుద్ధం, 40 సంవత్సరాలు మరలా గొర్రెలు వెనకాల తిరుగుతుంటాడు. ఆ లైఫ్ని జస్ట్ విడదీయండి, 40 సంవత్సరాలు సింహాసనంలోనే తిరిగిన వాడు ఇప్పుడు 40 సంవత్సరాలు గొర్రెలు వెనక్కి తిరుగుతున్నాడు, మిగిలిన 40 సంవత్సరాలు అద్భుతాలు చేస్తూ ఒక లీడర్గా శలామణి అవుతుంది. అంతకుముందు కింగ్ వైఖరి, ఆ తర్వాత సఫర్డ్, ఆ తర్వాత ఒక మంచి లీడర్ అవుతున్నాడు. ఏం లీడర్ అయ్యా అంటే ఆయనకు ఒక చేతికర్ర ఉంది, ఎర్ర సముద్రం పాయలు వద్ద, ఆయన కర్ర ఎత్తారంటే నీళ్ళు వచ్చేస్తాయి, ఆయన కర్ర ఎత్తారంటే భోజనాలు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తే ఒకరోజు దేని కొరకైతే అసూలు బాస్తున్నాడో మోసే గారిని పిలిచి నువ్వు అక్కడికి వెళ్ళవు అన్నాడు. అయితే ఆ రోజు బహుశా ఎలా అడిగాడో లేదో నాకు తెలియదు, కానీ నేను అనుకుంటున్నాను ఒకసారి చూస్తాను ప్రభువా. అలా చూసి దూరం నుండి ఆ వాగ్దాన ఫలం చూసి ల్యాండ్ బాగుంది ప్రభువా, నైస్ అని అంటాడు. సరే మరి ఇంకెందుకు లేటు, తీసుకెళ్ళిపో అంటాడు. మోసే గారి లైఫ్ మీకు అర్థమవుతుందో లేదో, నిజానికి ఫైట్ చేయాలి. ఎట్లా నన్ను ఈ టైంలో తీసి, కనీసం నన్ను అడుగు పెట్టనీకుండా, కనీసం నన్ను చూడనీకుండా, కనీసం నేను అది ఏంటో చూడకుండా, కనీసం అక్కడ డాక్యుమెంట్స్ కూడా ఎవరికి ఇవ్వకుండా ఎట్లా తీసుకెళ్ళిపోతావు ప్రభువా అని ఆర్గ్యుమెంట్ చేయాలి. కానీ మోసే గారు నువ్వు చచ్చిపోతావయ్యా అక్కడికి వెళ్ళకుండా అంటే ఆ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు, చచ్చిపోతానా సరే ఒకసారి చూసి చచ్చిపోతాను అన్నాడు. ఎందుకు నువ్వు అంత సింపుల్గా అలా తీసుకుంటున్నావు మోసేస్ అంటే, నా దృష్టి ఇక్కడ లేదు మరి ఏం చేయను అంటాడు. నాకు ఇక్కడ ఉండాలనిపించదు, ఆ ప్రామిస్ ల్యాండ్ ఇచ్చిన నేను చూసేది ఆ ల్యాండ్లో నిలబడి అక్కడికి చూస్తాను. అందుకని పెద్ద ఫైట్ చేయలేదు, నువ్వు వెళ్ళవన్నా సర్లే ప్రభు వెళ్ళను కదా వెళ్ళలే అన్నట్టు. ఎంతకంటే ఆయన శవం ఎక్కడ ఉందో కూడా ఎవరికి, ఆ గ్రంథం రాసేసరికి ఎవరికి తెలియదట. ఇది కనీసం నీకు లాంఛనాలు కూడా చివరి అంత్యక్రియలు కూడా అంత గొప్పగా లేవు మోసేస్ అంటే, పోయిన తర్వాత ఎలా ఉంటే ఉందండి పోతాం కదా అన్నాడు అనమాట. ఈ అధ్యాయం ఏం చెప్తుందో చెప్పిన, విశ్వాసం అనగానే నీకు దేవుడు ఏమీ ఇవ్వడు, ఆయన నువ్వు నమ్మాలి, అదే విశ్వాసం. మరలా చెప్తాను, విశ్వాసం అంటే ఈ అధ్యాయం చెప్తుంది పరలోక సంబంధమైన విషయాల కొరకు భూ సంబంధమైన విషయాలు వదిలేసుకోవడమే విశ్వాసం. లోకం దృష్టికి నువ్వు బాగా ఉన్నావు అనిపిస్తుంది, కానీ వ్యక్తిగతంగా నువ్వు బాగో, నీకు చాలా ఒత్తిళ్ళు ఉంటాయి, నీకు ఎక్కడ మనిషి అంత ఉండదు, దేవుడు నీకు సమాధానం ఇవ్వడు, ఒకటి పోతే ఒకటి ఒకదానికి ఒకటి వస్తూనే ఉంటాయి, కానీ నీకు దేవుడు సమాధానం ఇవ్వడు. కానీ నువ్వు ఎలా ఉండాలి తెలుసా, విశ్వాసంతో ఉంటావు. విశ్వాసమందు విశ్వాసముంచి అన్న పదానికి అర్థం ఉండదు, కానీ క్రీస్తునందు విశ్వాసముంచి అది అర్థం. విశ్వాసమందు విశ్వాసముంచి కాదు, అసలు విశ్వాసం అన్న పదం కూడా ఇప్పుడు ఈగిపోద్ది అంటే నువ్వు క్రీస్తునందు ఉంచినప్పుడు. విశ్వాసం అన్న పదం విశ్వాసముందు ఉంటే అది విశ్వాసానికి డెఫినేషన్ కాదు, ఆనయందు విశ్వాసం ఉంచి. నన్ను వెటబాపునా, నా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయా, నా క్రీస్తుకి నాకున్న సహవాసం తగ్గిస్తుందా, పోని నన్ను అర్థం చేసుకోవట్లేదు ఎవరు, అయినా ఆయన ప్రేమ నా ఏళ్ళ తగ్గిస్తుందా, పోని నాకు అన్నీ ఇలాగ జరుగుతుంది, నాకు అందరూ వ్యతిరేకం అవుతున్నారా, అయినా ఆయన ప్రేమ నాకు ఆయనకున్న ప్రేమ ఎవరైనా తగ్గించగలరా, ఎవడు నన్ను ఆయన నుండి విడదీసేది, కరువ శ్రమ బాధ నిందల అవమానాల, నా ఇంట్లో ఉన్న మనశ్శాంతి లేకపోని పరిస్థితుల, ఏదైనా
నేను నా అదర్ సైడ్ ఏంటంటే ఆయనతో ఉండే లైఫ్ మాత్రం నేను వదులుకొని భక్తుల జీవితాలు చూడండి. ఓ పక్కన కుటుంబాలు అలా కనబడుతుంటే మరో పక్క వీళ్ళ దృష్టికోణం అలా ఆకాశం అంత ఎత్తుకెళ్తుంటుంది. మరో పక్క వాళ్ళ జీవితంలో వాగ్దానాలు వస్తూ ఉంటే వాటి వైపు చూడరు. దేవుని కొరకు, దేవుని యొక్క ఆ వాగ్దాన స్థలం, ఆ పరలోకం కొరకు చూస్తూ ఉంటారు. వాళ్ళకంత మనసు ఉండదు ఈ భూమి మీద. అందుకే ఈ పట్టికల్లోకి వచ్చి వాళ్ళు అంటున్నారు, మాలా మీరు ఉండగలరా అని. చూసారా, చాలా ఉన్నాయి, ఇవన్నీ చెప్పడానికి అవ్వదు కానీ కొంచెం టూకీగా చూసి ముందుకెళ్ళిపోదాం. ఇంకా ముందుకెళ్దాం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వాడిని చూచుచున్నట్లు స్థిర బుద్ధి కలవాడే. ఆ మాట చూడండి, విశ్వాసమును బట్టి అదృశ్య అయిన, నిజానికి అదృశ్యము అంటేనే ఏంటి, కనబడదని. కానీ ఏమంటున్నాడు ఇక్కడ, కనబడుతుందట. అదృశ్యం అంటేనే కనబడదు, అదృశ్యమైన వాడిని చూస్తున్నాడు. అంటే అది ఎలా ఉందంటే, మోసే యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, క్రీస్తు కళ్ళ ముందు ఉన్నట్టే ఉంటుందన్నమాట ఆయనకి. అడుగో, ఆయన అడుగో, సిలువ ఇవ్వబడ్డాడు కదా, అదిగో ఆయన అలా చేస్తే మనం ఎలా, ఆయన ఏం చేసినా ముడిపెట్టుకుంటాడు అన్నమాట. ఒక విశ్వాసం ఎలా ఉండాలి చెప్పినా, 2000 సంవత్సరాలు జరిగిన ఆ కల్వరి బలి యాగము ఈరోజు కూడా నీ కళ్ళ ముందు అలా కనబడుతూ ఉండాలన్నమాట. నేను చేయలేనండి, ఎందుకంటే ఈ నా కొరకు చచ్చిపోయినప్పుడు నేను ఎలా ఈ కార్యము చేయమంటారు. వాళ్ళు చూస్తున్నారట, ఈ కళ్ళతో వాళ్ళు చూస్తున్నారట. ఆ చూస్తున్నప్పుడు ఏ పదం వాడుతున్నారు చూడండి, స్థిర బుద్ధి కలిగి. అంటే ఆ మాట ఏంటి, నెక్స్ట్ మరొక ఆలోచన వాళ్ళకి లేదు, స్థిరం అంతే. ఇక నమ్మేసేవండి, ఇంకా దేవుణ్ణి ఇంకా నమ్మేసే ఆయన కొరకు ఏదోటి అయిపోతాం ఇంకా, అది వాళ్ళ లైఫ్. ఇంకా చెప్తున్నాడు, ఇంకా కిందికి మాట్లాడుతూ 31వ వచనం, విశ్వాసమును బట్టి రాహాబను వేసే ఏగులు వారిని సమాధానంగా చేర్చుకుందని అవిధేయులతో పాటు నశింపకపోయిను, ఇంకా ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి, ప్రవర్తనను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహములను నోళ్లను మూసిరి, ఖడ్గద్వారాలను తప్పించుకునిరి. ఎంత బాగా చెబుతున్నాడు చూడండి. ఈ పట్టుకుని చివరకు పోయే కొలిది, ఎక్కడ లాభదాయకమైన జీవితాలు మీకు కనపడు. సరే, అంత సవాల్ చేస్తుంది ఇది పట్టిక. ఏమంటున్నాడు చూడండి, ఇంకా ఏమి చెప్పుతును, వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. కత్తి చేత కదా అట జయిస్తా, మరి విశ్వాసం ద్వారా. విశ్వాసం అన్న మాట మీద ఆగిపోకండి, ఆ విశ్వాసం దేవుని యందు ఉంచుట ద్వారా. ఇంకా చెప్తున్నాడు ఏమంటున్నాడు చూడండి, రాజ్యములు జయించిన తర్వాత వీళ్ళ రాజ్యాలు స్థాపించుకున్నారా, లేదు. రాజ్యాలు జయించడం అంటే వాళ్ళకి ఏదైతే జరగబోతుందో అది తాత్కాలికంగా ఆపారు, అదే జయించడం. అగ్నిలో వేసేసారట, అగ్నిలో వేసేస్తే అగ్ని వారిని ఏమీ చేయలేకపోయింది, అది జయించడం. కొత్త రాజ్యాన్ని స్థాపించలేదు వాళ్ళు. సింహాల దగ్గర పడేశారట, సింహాల దగ్గర పడేస్తే సింహాల నోళ్ళు ఏం చేశారట, నోళ్ళు మూయించారట. ఇంకా విచిత్రమైన పదాలు వాడుతున్నారు చూడండి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్ళను మూసిరి, అగ్ని బాణం బలమును చల్లార్చిరి, ఖడ్గద్వారను తప్పించి. ఖడ్గద్వార అంటే దార అంటే కులాయి ఉంటుంది చూశారు, దాన్ని దార అంటారు. ఖడ్గద్వార అంటే ఏంటి చెప్పనా, మొత్తం దేహాన్ని జల్లిల్లో పొడి చేస్తారనమాట. అలా పొడుస్తున్నప్పుడు రక్తం ఎలా వస్తుంది, దారల్లో వస్తుంది. ఆ ఖడ్గద్వారను కూడా అనుభవిస్తారు అవసరమైతే. మీకు ఒక విషయం చెప్తాను, ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు జాన్ క్రిస్టోస్ అనే ఒక ఆయన. ఈజిప్ట్కి, క్షమించండి, ఈ బ్రిటన్కి బ్రిటిష్కి సంబంధించి రాణీలు ఉంటారు కదా మనకి, ఎలిజబెత్ రాణి 1, 2, 3, 4 రాణీస్ ఉంటారు కదా. ఈ రాణీల కాలంలో ఒక విషయం జరుగుతుంది జాన్ అన్న ఆయనకి. ఏం జరుగుతుందంటే, ఇదిగో నువ్వు బానిసగా ఉన్నావు కదా, నీకు స్వేచ్ఛ జీవితాన్ని ఇస్తాం, నేను విడుదల చేస్తాం, అయితే నువ్వు యేసుక్రీస్తుని ఇక్కడ నుండి వదిలేస్తానని చెప్పు, అప్పుడు నేను విడుదల చేస్తావంటే, అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా, అమ్మా ఆ దేవుడు ఎప్పుడు నాకు అన్యాయం చేయలేదు, నేను ఆయన వదిలేసి నేను అన్యాయము చేయలేనంటే వెంటనే అక్కడికక్కడే కత్తులతో పొడిచి చంపేస్తారు.
చూసారు వాళ్ళ లైఫ్. మరొక విషయం చెప్తాను, ఒక తల్లి మిషనరీ జీవితాల్లో ఆవిడ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. మొదటి శతాబ్దంలో మొదట ఎప్పుడు క్రైస్తవ్యం బాగా నలిగిపోయి రక్తపు దారులు కారిపోతే ఎప్పుడంటే ఫస్ట్ సెంచరీ నుండి, మొదటి శతాబ్దం నుండి మూడో శతాబ్దం వరకు క్రైస్తవ్యం ఆవిరైపోయిందని. క్రైస్తవ్యం చంపేశారు అంతేక. ఆ మూడు శతాబ్దాల కాలంలో విపరీతంగా క్రైస్తవ్యాన్ని ఒత్తిడి చేసేసారు. ఆ టైంలో జరిగిన సీనోడు చెప్తున్నాను, ఆ తల్లిని తీసుకొచ్చి నువ్వు క్రీస్తును వదలకపోతే నీ 7-8 సంవత్సరాలు నీ బిడ్డను చంపేస్తాం, వదులుతావా వదలవని అడిగారు. విషయం ఏంటో చెప్పనా, ఆ బిడ్డను చంపేయడానికి చిత్రవద గురి చేస్తున్నప్పుడు ఆ బిడ్డ వదిలేస్తానన్న మాట నోటి అంటే వచ్చేటప్పుడు వాళ్ళ కొడుకు అంటాడు, అమ్మా నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఏసైన మాత్రం ఎరగనని అనొచ్చు. ఎప్పుడైతే ఆ మాట విన్నాదో తనకు ధైర్యం వచ్చింది, వెంటనే అంటది నా కొడుకు నేను చచ్చిపోయిన పర్వాలేదు కానీ ఏసుక్రీస్తుని ఎరుగమని మాత్రం మేము చెప్పం. ఇద్దరినే చంపేస్తారండి, మీకు సవాల్ చేస్తలేదు వారి జీవితాలు. చచ్చిపోయారు ఏసుక్రీస్తు కొరకు. ఎందుకు ఇలా చచ్చిపోతున్నారంటే మా జీవితం ఇది కాదు, అది వాళ్ళ జీవితం. హెలైన్ జీవితం కానీ, మిషనరీ జీవితాలు కానీ, మొదటి శతాబ్దం నుండి ఆ తర్వాత అతలైన అతులైపోయిన జీవితాలు కానీ చూడండి, వాళ్ళకంతగా రుచించు. అదే తెలియజేస్తుంది పట్టుక ఇంకేమంటుందో చూడండి, ఖడ్గా ద్వారాలను తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులై అన్యుల సేనలను, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి. ఆ మాట మీకు ఎలా ఉందో నాకు తెలియదు. అక్కడ చూడండి లిస్టు, మనకి ఏ కార్యాలు జరిగాయో చెప్తున్నాడు తప్ప వాళ్ళ పేర్లకి చెప్పడం మానేశాడు గ్రంథకర్త. వాళ్ళు ఎవరెవరి జీవితాల్లో జరిగాయో మనకు తెలుస్తుంది. ఏం జరుగుతుందో చూడండి, మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందవలనని వాళ్ళు ఏమన్నారట, తాత్కాలిక పునరుద్ధానం వద్దన్నారట. మీకు అర్థమవుతుందా? వాళ్ళ ఇంట్లో ఏదైనా రోగం వచ్చిందనుకోండి, వాళ్ళు ఏమంటారంటే ఏసయ్యా లేదా దేవుడా ఆ రోగం తీయొద్దులేండి, ఇప్పుడు రోగం తీసినా రేపు పొద్దున ఎలాగా చచ్చిపో, ఎందుకు ఇక్కడ సుఖభోగాలు మాకు. ఇంకా ఏమంటారు తెలుసా, నీకు ఈ పునరుద్ధరణ నీ కొడుకుని లేదా నీ భర్తని నేను బ్రతికిస్తామమ్మా అంటే వద్దండి మాకు ఈ పునరుద్ధరణ వద్దు, ఎందుకు ఇప్పుడు బతికినా మరల ఏమవ్వాలి, రేపు పొద్దున మరలా చచ్చిపోవాలి, మాకు ఈ పునరుద్ధరణ వద్దు కానీ శాశ్వతమైన పునరుద్ధరణ కావాలి. ఈ లైఫ్ ఇలా పోనీయండి, పోయాడా మా యజమాని పోయాడా పోనీయండి పర్వాలేదు, నా కొడుకు చచ్చిపోయాడా పోనీయండి పర్వాలేదు, నా కూతురు చచ్చిపోయిందా పర్వాలేదు, మాకు రోగాలు పోయకపోయినా పర్వాలేదు, మాకు ఇక్కడ ఈ లైఫ్లో ఇంకేం వద్దు, మాకు ఆ శ్రేష్టమైన నిత్యత్వమే కావాలి తప్ప ఇక ఈ లైఫ్లో మాకు సుఖభోగాలు ఏమీ వద్దు. కృతజ్ఞత కొడుకులు ఎడతాం ఎప్పుడు? మనకు మంచి జరిగినప్పుడు. కృతజ్ఞత కొడుకులు ఎప్పుడు ఎప్పటాలు చెప్పనా, నీకు అంత చిత్రవద అయిపోయినప్పుడు ఇటుకోలు కృతజ్ఞత కొడుక. అప్పుడు ఏంటంటే దేవుడు నన్ను బ్లెస్ చేస్తున్నాడు అన్న. ఏంటి బ్లెస్ అంటే, నన్ను ఎలా దీవిస్తున్నాడు, శ్రమల గుండా నడిపించిపోతున్నాడు. అప్పుడు పెట్టాలి ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ మై లార్డ్, ఎందుకంటే నేను నా పరిపూర్ణతకు నడిపిస్తున్నాను. నువ్వు అడగకూడదు నోటంటే ఇప్పుడు మాట, దేవా నేను భరించలేకపోతున్నాను అయ్యా అనకూడదు, భరిస్తాను ప్రభువా. ఒకవేళ నేను ఇది తీరకపోయినా, ఒకవేళ ఇది ముగిపోయినా నా లైఫ్ ముగిసిపోద్ది కదా, నేను అన్న వెళ్ళిపోతాను, ఇది ఒక నా లైఫ్లోంచి వెళ్ళకపోయినా ఉంచే ప్రభు అలా అంటాడు అన్నమాట. ఒకవేళ ప్రార్థనలకు జవాబు రానివారు అవిశ్వాసులైతే, పౌలు గారు ప్రార్థనకి జవాబే రాలేదు. వచ్చింది ఆయన ప్రార్థనకి జవాబు? రాలా. ఆయన ప్రార్థనకి జవాబే రాలేదు, కానీ ఆయన ఎవరో తెలుసా, విశ్వాస వీరు. ప్రార్థనలకు జవాబు వస్తేనే విశ్వాస వీరులు కాదు, ప్రార్థనలకు జవాబు రాకపోయినా విశ్వాస వీరులే. మీ జీవితంలో మీరు అనుకున్న కార్యములు జరగకపోయినా విశ్వాసం వీరులుగా ఉండాలి. నువ్వు అనుకున్న సక్సెస్ నువ్వు సాధించకపోయినా విశ్వాసంగా ఉండాలి. నువ్వు అనుకున్న లైఫ్కు నువ్వు వెళ్ళకపోయినా నువ్వు ఆయన ఎడల ఎడబాటుని చూపించుకో. అదే అధ్యాయం మనకు నేర్పుతున్నది. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ల్యాండింగ్, ఇంకా రాళ్లతో కొట్టబడరి, రంపములతో కోయబడరి, శోధింపబడరి, ఖడ్గములతో చంపబడరి. ఎవరయ్యా వీళ్ళంటే, ఎవరంట వీర్లు, వాళ్ళకి పెట్టిన పేరు. నిజానికి వీర్లు అంటే ఎవరు, జయించేవారు వీర్లు. కానీ బైబిల్ ఏమి ఎద్దేవా చేస్తుంది, ఓడిపోయేవాడు హీరో అంతే.
వీలైతే మీరు కొన్ని మిషనరీ బుక్స్ చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ బుక్ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. ఎడార్లో చెలయర్లు చదవండి ఆ బుక్. ఒక తల్లి రాస్తుంది వాళ్ళ యజమానికి రోగం వస్తే ఆ రోగం జీవితాంతం సేవ చేస్తూ సేవ చేస్తూ సేవ చేస్తూ చివరికి ఆ రోగం తీరిపోదు కానీ తన లైఫ్ అయిపోతుంటుంది. ఒకరోజు దేవుడిని అడగడం మానేస్తుంది. అలా కొనసాగిస్తూ ఆ టైంలో ఆడు ఒక బుక్ రాసింది. ఆ బుక్కే ఎడార్లో సెలయర్లు. అందులో ఆవిడ ఉపయోగించిన ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనా? అందరు చదవండి ఆ బుక్, బాగుంటుంది. వీరుడి కత్తట నెగనెగలాడుతూ ఉండదట. సినిమాల్లో మనకి అని తీసిన తలతల్లాడద్ది. అలా తలతల్లాడుతుందంటే అటు పెద్ద వాళ్ళు సుత్తుగాడని అటు ఇలా తీసిన వెంటనే కత్తి ఓ మెరిసిపోతుందంటే దాని అర్థం ఏంటి? అటు ఒకసారి కూడా వాళ్ళ అది దాని అర్థం. వీరుడి కత్తి ఎలా ఉంటుంది? పిడి దెబ్బలకు తగిలి వంగిపోయి నొట్టలు పడిపోయి అరిగిపోయి 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 శుభ్రంగా అది జీవితానికి తుప్పు పట్టేటి తుప్పు పడితే వస్తువు ఎలా ఉంటుంది? అలా ఉంటుంది వీరుడి కత్తి. దాని మీద ఉన్న గోతులు చెబితే వాడెంత వీరోచితంగా పోరాటం చేశాడు. వీరుడంటే వాడి కత్తి పదునుగా ఉండకూడదట, వంకర వంకర తిరిగి ఉండాలట. అది వీరుడి కత్తి. వీరులు ఎవరు చెప్పనా? ఇప్పుడు అర్థం అవ్వాలి మీకు. జీవితంలో దెబ్బలు తిని 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 చేతగానిలా ఓడిపోయిన వారే ఈ పట్టికలో విశ్వాస వీరు. కత్తి మరిసిపోయినడు వీరుడు కాదు. నువ్వు అసలు ఒక ఫైట్ కూడా చేయలేదు నువ్వు, అది విషయం. అక్కడ నీకు అన్నీ చూస్తే నీ లైఫ్లో ఒకరోజు నన్ను అడిగితే ఒక మంచి మంచి స్టోరీ మంచి సాక్ష్యం ఉండాలండి. మనకి లైఫ్ అంతా వెనక్కి తిరిగి చూసి మనం చెప్పుకోకపోయినా మన పక్కన ఎవరొకరు ఉంటారు చూశారు, మన పక్కన మన లైఫ్ అంతా చూస్తుంది. అప్పుడు ఒకవేళ ఆడు రాడి మొదలు పెడితే చివరికి సాక్ష్యం ఇలా ముగించాలని, ఇతని జీవితంలో ఏ రోజు సుఖం లేదండి అని ముగించాలి. అలా కనిపించేవాడు కానీ అది వీరుడిగా జీవించడం. ఏం లేదు ఆయన జీవితంలో. మీరు అబ్జర్వ్ చేయండి భక్తుల జీవితంలో ఏమీ ఉండదు. ఆరారికి మూర్తి గారు ఉన్నారు కదా పెద్ద, ఆయన చనిపోయారు. వాళ్ళ ఆవిడ వదిలేసి వెళ్ళిపోయింది. వదిలిపోతే ఆయన ఏమంటాడు తెలుసా? ఆ తర్వాత ఎప్పుడో వస్తుంది ఆవిడ. వచ్చిన తర్వాత ఆయన అన్న మాట ఏంటి? ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, ఉంటే ఉండు. వెళ్ళిపోమని నేను అన్ను, ఉండమని కూడా అన్ను. ఉన్నా నీ ఇష్టమే, లేకపోయినా నీ ఇష్టం. ఎందుకు నా లైఫ్ ఇది కాదు. చూసారు వాళ్ళ జీవితాలు. పురుషోత్తం సోదరి గారు ఉన్నారు వైజాగ్లో, బ్రాహ్మణ ఆయన. వీళ్ళందరూ కూర్చో ఒకరోజు మనకు వీడియోలు వేసి చెప్పాలి. అలా కూడా మీరు ఇన్స్పైర్ అవ్వకపోతే వీళ్ళందరూ వచ్చి ప్రసంగాలు చేసిన ఎవరు వీళ్ళందరూ ఈ పట్టుకలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ప్రసంగం చేసినా మేము మారం అంటాం అన్నమాట. పురుషోత్తం సోదరి గారు వాళ్ళ ఆవిడ బ్రాహ్మణ్స్ వాళ్ళు. ఆయన మారిపోయిందని నిజంగా పురుషోత్తం సోదరి గారు చాలా బాగుండేవారంట. ఆయన వైట్ అండ్ వైట్ వేసుకుని ఆ పంచి కట్టుకుని వెళ్తానట, ఖచ్చితంగా ఈదులో ఉన్న వాళ్ళందరూ ఆయన చూడాల్సిందేనట. అంత బాగుంటాడు చూడడానికి పురుషోత్తం సోదరి. ఒకరోజు ఏసైని నమ్ముకున్న తర్వాత కుల వ్యవస్థ గురి చేస్తారు. బ్రాహ్మణ తగ్గద బయటకు పంపించేస్తే బయటకు వెళ్ళిపోయి ఆయన విజన్ ఏంటంటే ఊరూరా ఏసైని గురించి నాలుగు మాటలు చెప్పి నాలుగు అక్షరాలు రాసి తిరుగుతూ ఉంటాడనమాట. ఒకరోజు అన్ని రాష్ట్రాలు తిరిగి 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 మరలా సొంత ప్రాంతానికి వస్తే, వైజాగ్ అనుకుంటే ఆ ప్రాంతానికి వస్తే, ఒకరోజు ఆ ఇంటి ముందుకు వచ్చి నిలబడితే అడుక్కునేవాడు వచ్చాడు అనుకుని లోపల నుంచి ఒక ఆవిడ వచ్చి ఇలా పులిహార పెడుతుంటే ఒకసారి దగ్గర నుంచి చూసి అనిపిస్తుంది. అప్పుడు అర్థమవుతుంది అడుక్కున్నవాడు అనుకుంటుంది నిజానికి ఆయన ఎవరో తెలుసా? వాళ్ళ ఆయన, వాళ్ళ భర్త. అడుక్కున్నవాడు అనుకుంటుంది చి నువ్వు మరలా వచ్చావు సిగ్గు లేకుండా ఏసైని నమ్ముకునని. ఆ పులిహార పట్టుకెళ్ళి పేడ మీద వేస్తే ఆ పులిహార తీసుకుని తింటూ ఒక పాట రాసుకుంటాడు. ఆ పాట ఏంటో తెలుసా? ఉన్నా పాటను వస్తున్నానయ్యా అని. ఆ బాధల్లో రాసుకున్న పాట ఏంటో తెలుసా? యెహోవా నా మొరలాలించెను, ఆ మహాగణుని స్తుతించెను. ఆ దేవసుతుణ్ణి నా కొరకు భూమి మీదకు పంపి నన్ను గడించెను అని రాస్తాడు. సరే అర్థమైతే ఇంకేమి ఎక్కవన్న మాట మనకి. వాళ్ళు నిందించినా ద్వేషించినా ఏం చేసినా వాళ్ళ లైఫ్లో అలా ఉంటాయి. అది జీవితం అంటే. చిన్ని వీరుడు అన్న పదం ఎందుకు మనకు సరిపోద్దంటే నీ లైఫ్లో అన్ని పిడుబుద్ధులే ఉండాలి, అరిగిపోవడం ఉండాలి, శాంతి ఉండకూడదు. ఒకరోజు చచ్చిపోయినప్పుడు మంచి సాక్ష్యం పొందు తిని ప్రభువు నందు నిద్రించి తిననే ఆ రోజునే మాట్లాడుకునే స్థితిలోకి రావాలి. అదే ఈ పట్టిక మనకు తెలియజేస్తుంది. చివరికి ల్యాండింగ్ ఇస్తుంది చూడండి, ముగించుకుందాం. ఆపర బాబు అనిపిస్తుంది ఎవరికైనా, అలా అంటే ఇంక నేనేం చేయలేను.
పదకొండవ అధ్యాయం యవలకులు ప్రార్థన చేస్తారు, ప్రభా వచ్చే వారి నుంచి అబ్బాయిని రాకుండా చూడు ప్రభా, ఎన్నో ప్లానింగ్ చేసుకుంటున్నాం, ఆధారం వచ్చేసరికి వీడు వస్తే 3 అవుతుంది 2 అవుతుంది అనుకుంటున్నారా? మీకు విషయం చెప్పండి, మీరు అనుకున్నా వస్తా, తప్పదు భరించండి ఇక్కడ పుట్టినందుకు. ఓకే, కింద చూడండి 38 వచ్చిన నుంచి, గొర్రె శర్మలను మేక చర్మము వేసుకుని దరిద్రులై ఉండి, ఏంటట దరిద్రులట, బెగ్గర్స్లో బతుకుతున్నారని చూడండి, బెగ్గర్స్లో అడుక్కునే వాళ్ళ బతుకుతున్నారట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సిహెచ్ పాల్ అని ఒక ఇంటర్నేషనల్ మెసెంజర్ ఉంటాడు. మనం అట నిజానికి దేవుని దగ్గర విశ్వాసం కోసం చెప్పినప్పుడు చెప్పాలి, విశ్వాసం అనే ఈ పాట అంటే 1-2 పాటలు కాదు, సుమారు మీకు కంటిన్యూ చెప్తూ ఒక 20 గంటలు చెప్పచ్చు, 20 గంటలు ఖచ్చితంగా 20 గంటలు కంటిన్యూ చెప్పచ్చు. ఆ సిహెచ్ పాల్ అన్న ఆయన ఏమంటాడంటే, దరిద్రులై ఉండి అన్న పదాన్ని బేస్ చేసుకుని నిజానికట విశ్వాసి ఎలా ఉండాలట, మనం దేవుని దగ్గర మన పొజిషన్ ఏంటి అడుక్కోడు. నిజానికి కృప అనేది ఎలా అంటే, కృప అనేది ఎలా ఉంటుందంటే, మనం ఏదో వీర్లు మనం ఇవ్వడట, అరే ఈ కృప ఇవ్వకపోతే వీడు అయిపోతాడు అనుకున్నప్పుడు మనకు కృప వస్తుందట. ఈసారి సాక్ష్యం ఇలా చెప్పలేము మనం, ఏంటో చెప్పినా మా ఇంట్లో నేనేనండి మొట్టమొదట రక్షింపబడిందంటే, మీ ఇంట్లో అత్యధికమైన బెగ్గర ఎవడో తెలుసా, నువ్వే. నువ్వు అత్యంతగా దయానీయమైన పరిస్థితులు ఉన్నది ఎవరో తెలుసా నువ్వు, అందుకే ముందు నీకు దేవుడు నీకు గ్రేస్ ఇచ్చాడు అనమాట. కానీ విషయం ఏంటంటే, నలుగురు అడుక్కుండే వాళ్ళు, ఇదే సిహెచ్ పాల్ గారు అంటారు, నలుగురు అడుక్కుండే వాళ్ళు, ఒక ఇంటి ఇద్దరు అడుక్కుండే వాళ్ళకి ఇంటికి వెళ్తే ఆ ఇంటి దగ్గరట ఇద్దరికి భోజనం వేశారట, ఒకడికి పప్పు ఒకడికి పెరుగన్నం వేశారట, మరొకటికి పప్పు పెరుగన్నం కొంచెం నాన్ వెజ్ ఒక స్వీట్ వేశారట. వేసిన తర్వాత ఇద్దరు బయట డిస్కషన్ చేసుకుంటారు అనమాట సీరియస్గా. ఈ బాగా ఐటమ్స్ వచ్చిన వాడు అంటున్నాడు, ఒరే నాకెందుకు వేశారు, నీకు ఎందుకు వేయలేదు తెలుసా, ఆ ఎందుకు వేయలేదు అని అడిగితే చెప్తున్నాడు, నా స్టీల్ కంచంరా అందుకే వేశారు నాకు అన్నాడు. ఏంటి నా స్టీల్ ప్లేటు, అందుకే నాకు ఐటమ్స్ ఎక్కువ వేశారు నీకు తక్కువ వేశారంట. నిజమా మాట, నిజమైన మాట ఏంటో చెప్పనా, వేస్తున్నవాడు దయ తప్ప నీది స్టీల్ ప్లేట వంకరకున్న ప్లేట అది కాదు, అది వేస్తున్నవాడు దయ, కృప కూడా అంతే. వాడు ఎందుకు ఇచ్చాడంటే అది ఆయన దయ. కానీ మనం ఎలా ఉంటాం తెలుసా, మనం ఏం చెప్పుకుంటాం తెలుసా, మన స్టీల్ ప్లేట్లు బిల్డప్ ఎక్కువ మనకి. నిజానికి దేవుని దగ్గర మనం దరిద్రులు. అందుకే సిహెచ్ పాల్ గారు అంటారు, మనకు అర్థం కాని సాక్ష్యాలు మనం చెప్తాం, నేను కాబట్టండి అన్నావంటే నీకు అర్థం అవ్వట్లేదు, నువ్వు చాలా బిల్డప్ ఇస్తున్నావు అడుక్కోవడానికి కూడా ఫోజ్ కొడుతున్నావు అన్నమాట. అడుక్కోవడానికి వెళ్ళి మై బ్రదర్స్ అండ్ సిస్టర్ గివ్ మీ 1 ప్లేట్ అంటే, అరే ఎద్దులాగ ఎదుగో కష్టపడి బతకొచ్చు కదా అంటారు మనం. అదే మనం ఈడు ఇంకా పనికిరాడండి, ఈడు పాపం కష్టపడలేడు అనుకున్నప్పుడు వచ్చేది ఏంటి భిక్షం, అదే కృప. కానీ ఇంత అడుక్కుని సాధించేది మనకి పోజు వచ్చేస్తుంది ఎప్పుడు, కృప వచ్చిన తర్వాత. ఒక ఆయన ఉన్నాడండి, పేరు చెప్పకూడదు, ఆయన బంధం చేస్తున్నాడంట అందరిని, అసలు ఆయన అలా తయారవుతారని అనుకోలేదు. ఆయన అంటున్నాడు, మా ద్వారా తప్ప పరలోకం ఇంకెవడో పోడన్నా, ఇక్కడే మన పక్క ఊర్లో ఉన్నారు. బంధించేసి బందికానా చేసేసి అజమాయిషి చేస్తాడు, ఎందుకు మనం అడుక్కున్నామన్న స్థితి మర్చిపోతున్నాం మనం, మా స్టీల్ కంచం మాది ఎండి పిల్లం అని చెప్పుకుంటున్నాం అన్నమాట. ఎవడో నిజానికి దేవుని తెలియట్లేదు. నిజానికి ఒకడు అనుకోవచ్చు, విశ్వాసం కోసం చెప్పినట్టు చెప్పాలి, నిజానికి ఆయనకి ఇవ్వాలన్న మనసున్నా, నేను చేయజాబితేనే కదండి తీసుకోగలను, అంటే నా పాత్ర కూడా ఉంది కదా అని అన్నావంటే నీకంత ఎర్రుబోగులోడు ఇంకెవడ ఉండటం, అది మినిమం రెస్పాన్సిబిలిటీ అంటున్నాను. దాన్ని కూడా నువ్వు గొప్ప చెప్పుకుంటున్నావు అంటే, నేను చేయి రాశాను కాబట్టి ఆయన వేసాడన్నావంటే ఇంకా నీకంత చెప్పు అదన్నమాట. కాబట్టి గొప్పలొద్దు, విశ్వాస వీరిని చూడండి, వారు గొర్రె చర్మాలు మేక చర్మాలు కప్పుకొని ఏం చేశారట, ఆ కొండల్లో గుహల్లో సింపుల్గా బతికేసి ఈ లైఫ్ ఇలా అయిపోతే చాలే అన్నారన్నమాట. ఇక చివరికి ల్యాండింగ్ దిగుతుంది చూడండి, గొర్రె చర్మలు మేక చర్మము వేసుకొని దరిద్రులైండి శ్రమపడి హింస పొందుచు, అడవుల్లోను కొండల మీదను గృహల్లోను సొరంగములోను తిరుగులాడుచు సంచరించిరి, అట్టి వారికి లోకము అదన్నమాట. ఒక రియల్ క్రిస్టియన్కి, ఒక రియల్ విశ్వాసకి, ఒక నిజమైన విశ్వాసకి చెబుతున్నాడు దేవుడు, ఇలా మీ లైఫ్ ఎంత సింపుల్గా మీరు బ్రతికేస్తే మీరుండాల్సిన లోకం ఇది కాదు. గ్రంథకర్త ఒప్పుకొని పరిశుద్ధాత్మ ప్రేరణతో అంటున్నాడు, ఈ లోకం వీళ్ళకు యోగ్యమైనది కాదు, మీరు ఇది యోగ్యమైనదని ఇక్కడే సుఖభోగాలు అనుభవిస్తే దేవుడు అనే మాట ఏంటో తెలుసా, మీకు పరలోకం యోగ్యమైనది కాదు, మీకు భూలోకమే సరైనది అంటాడు అన్నమాట.
అందుకే సింపుల్ లైఫ్ అలవాటు అవుద్ది. భక్తి పెరిగే కొలది మనకి ఏం అలవాటు అవుద్ది అంటే సింపుల్గా అడ్జస్ట్ అయిపోతాం. ఉన్నా ఒకలాగా ఉంటాం, లేకపోయినా ఒకలా ఉంటాం. ఉన్నా తిరుగుతాం, లేకపోయినా తిరుగుతాం. లేకపోయినా పర్వాలేదు, ఉన్నా పర్వాలేదు, ఎక్కడైనా ఎలా అయినా ఉండిపోతాం. అది పౌలు గారి స్టైల్. అయితే ఉన్నా ఉండడం తెలుసు నాకు, లేకపోవడం తెలుసు నాకు. సుఖంగా నిద్రపోవడం తెలుసు నాకు, నిద్ర లేకపోవడం కూడా తెలుసు నాకు. నాకు అన్నీ తెలుసు అంటాడు. నాకు వాటి మీద మమకారం లేదు, కానీ ఉన్నప్పుడు తిరుగుతాను, లేనప్పుడు తిరుగుతాను, లేదు కదని కూర్చోను అంటుంది. అది ఆయన లైఫ్ చివరికి అంటున్నాడు చూడండి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనక వీరు వాగ్దాన ఫలము అనుభవం. ఇంకా ఎంత గ్రేటర్ చూడండి, ఎంత అసువులు బాసి, ఇంతగా నలిగిపోయి దేవుడు ఒక మాట చెప్పాడట, వెయిట్ 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 వెయిట్, కొన్ని రోజులు ఆ ప్యారడైజ్లో ఉండండి మీరు అంటాడట. ప్యారడైజ్ అంటే, ప్యారడైజ్ అంటే మటన్ సీకుని గుర్తురాకూడదు మీరు. ప్యారడైజ్ అంటే పరదేశ్. ఆ ప్యారడైజ్, ఆ పరదేశ్లో మీరు ఉండండి. ఆ పరదేశ్లో తాత్కాలికంగా ఎందుకు మై డియర్ లార్డ్ అంటే ఆయన ఏమంటాడు తెలుసా, ఇంకా మీ బ్రదర్స్ వస్తారు, కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా, ఈ వీరులు సూర్యులు అందరూ ఎక్కడున్నారో, పరదేశంలో ఎదురు చూస్తున్నారట. ఎప్పుడు వస్తారా అని మనం మనం వీరులు అన్న పదమే లేదు మనకి. వాళ్ళేమో మన కోసం ఎదురు చూస్తున్నారు, మనం ఈ లౌకికమైన వాటి కొరకు ఎదురు చూస్తున్నాం. విజన్ మారిపోయింది చూడండి. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వెయిట్ చేయండి బ్రదర్స్ వచ్చేంత వరకు అంటే, ఇంకా వాగ్దాన ఫలం అనుభవించకుండా ఇంకా వేల సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారట. అందుకే గ్రంథకర్త ఈ అధ్యాయం అంతా జీర్ణించుకొని ఒక మాట మనకి వీడుకోలుగా చెప్తాడు. ఆ మాట ఏంటో చూడండి, పదమూడవ వచనం, పదమూడవ అధ్యాయం పద్నాలుగవ వచనం. నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు అన్నాడు చూడండి. నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కొరకు ఎదురు చూచుచున్నావు. మనం కూడా అలానే ఉండాలి అంటున్నాడు ఆయన. మనకి నిలువరమైనది, శాశ్వతమైనది, స్థిరమైనది ఇక్కడ లేదు, మనం కూడా అలానే ఉండాలి. వాళ్ళు మన కొరకు ఎదురు చూస్తున్నారు. అందుకే ఆ ఫుట్ నోట్లు ఇచ్చాడు చూడండి, ఎతుకుచున్నాము అన్నాడు. సహోదరులకి, సహోదరులు అందరికీ అర్థమవుతుందో లేదో ప్రేమగా చెప్తున్నమాట. ఎక్కడి నుండి ఈ జీవితంలో మీరు దేని కొరకు అంత సీరియస్గా నిద్ర లేకుండా ఉండిపోవాల్సిన అవసరం లేదు. నీకు నిద్ర ఉన్నా నిద్ర లేకపోయినా జరగాల్సింది జరిగిపోద్ది. అది విశ్వాసం అంటే. నీవు అడిగింది వచ్చినా రాకపోయినా నీ లైఫ్ ముందుకి వెళ్ళిపోద్ది. నువ్వు మాత్రం ఒకటి మర్చిపోకు, దేవుని కొరకు ఏదో ఒకటి ఆయన కొరకు నువ్వు కార్యము జరిగించి ఈ లైఫ్ని ముగించాలి. భక్తుల జీవితాన్ని చూస్తున్నప్పుడు వాళ్ళ సువార్త చేయకపోయినా ఆ ఫ్యాషనే వాళ్ళ సువార్థికులుగా నెక్స్ట్ అనేక మందికి ఆదర్శవంతంగా కనిపించారు. కానీ నేను కోరుకునేది ఏంటంటే, ఈ అధ్యాయం అంతా మీరు పిండితే ఈ లోకంలో దేని కొరకు అంత సీరియస్గా ఎవరితో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా జరిగిందనుకోండి, పోన్లే బ్రదర్ దేవుడు నేను దీవించగాక బాధపడతాం, బాధ రాకుండా ఉండదు, కొంచెం బాధపడి ఏదో వ్యక్తం చేస్తాం. ఆ బాధపడింది మరల వెంటనే మర్చిపోవడం చేశారా, చేయని మరి అలా అనుకుంటున్నారా, అనుకొని మరి ఇలా చేయాలనుకుంటున్నారా, చేసుకుని మరి దేవుడు మనతో ఉన్నాడు కదా, ఏది జరగాలో అదే జరుగుతుంది. ఇది ఒక విశ్వాసం ఉండాల్సింది. ఇది ఉంచి బ్రతకండి, మీ లైఫ్ అబ్బురు వరుస్తుంది. ఇప్పుడు మీరు ఎవరిని ఫలింపు చేయకపోవచ్చు, రేపొద్దు నువ్వు అనేక మందిని ఫలింపు చేస్తావు. మంచి గోధుమ గింజల చచ్చిపోండి దేవుని కొరకు విస్తారముగా ఫలిస్తారు. దేవుని చిత్తం అయితే ఇంకా రెండు మూడు భాగాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం, ప్రార్థన చేద్దాం. పరలోకమందరం మా తండ్రి దేవా, అవును తండ్రి, ఏమని మాట్లాడుకోగలము తండ్రి, మా వల్ల కాని జీవితాలు తండ్రి, వారి జీవితాల్లో ఏ కోణం ఉండటం మేము చూసినా తండ్రి, వారి సాదా సీద జీవితం కేవలం తండ్రి మీతో ఉండడానికి తండ్రి, వారికి వాగ్దాన ఫలములు ఇచ్చినా మేము అనుభవించలేమని చెప్పిన వారి జీవితం తండ్రి మాకు సవాల్ దేవా. ఈ పట్టిక ఎన్ని మార్లు మేము చదివిన తండ్రి మా జీవితాన్ని సవాల్ చేస్తుంది తండ్రి. మా పరలోకపు పౌరుషత్వాన్ని మేము మర్చిపోయి తండ్రి ఈ జీవితంలో అమాయకులుగా తండ్రి ఒకరి మీద ఒకరు తండ్రి దుమ్మెత్తి పోసుకుంటూ
ఈ లౌకికమైన తండ్రి ఉల్లాసాల్లో మేము ముగిసిపోతాం తండ్రి. మా జీవితంలో మేము ఏది సాధించాలో గుర్తెరగ తండ్రి. అదృశ్యం అదృశ్యమైన తండ్రి, ఆ లోకం కొరకు మీ కొరకు తండ్రి దృష్టి సాధించలేక ఈ లోకంలో మేము మునిగిపోతున్నందుకు మమ్మల్ని క్షమించండి. మరొక్కసారి మమ్మల్ని మేలు కొలుపునందుకు నిండి వందనాలు తెలియజేస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే ఈ మాటలు విన్నారో తండ్రి వారందరితో మీరు మాట్లాడారని నమ్ముచున్నాం. ఈ స్థిరమైన విశ్వాసం వారి జీవితాల్లో కడవరకు నిలబెట్టండి తండ్రి. స్థిరులుగా వారిని మార్చండి దేవా. చెప్పిన నేను తండ్రి పడిపోయేవాడిన కాకుండా తండ్రి గురు యొద్దకే తండ్రి నమ్మకంగా పరుగులు తీయడానికి ఎన్ని బాధలు వచ్చినా ఎంతమంది అవమానించినా తండ్రి ఎంతమంది తండ్రి ద్వేషించినా తండ్రి ఒకవేళ తండ్రి నేను నమ్మిన వారే నన్ను ప్రేమించకపోయినా వారి మీద నేను పగ పెంచుకొనక తండ్రి నా ముందున్న గురు యొద్దకే నేను పరిగెట్టడానికి మీ ఆత్మ తీవ్రత నాకు నేర్పించండి కనుపరచండి నడిపించండి తండ్రి. అలాగే తండ్రి మిగిలిన సహోదరుల్ని వర్తమానికుల్ని సువార్తికుల్ని జ్ఞాపకం చేసుకోండి. మరింత భారభరితమైన జీవితాన్ని తండ్రి వారికి నేర్పించండి నడిపించండి. వారి కుటుంబాలను దీవించండి కాపాడండి. సంఘాన్ని అంతటినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అందరికీ ఈ మాటలు అర్థమయ్యాయో నాకు తెలియదు కానీ తండ్రి వారందరి జీవితాల్లో మీ తోడును మీ కృపను అనుగ్రహిస్తారని కోరుతూ విన్న వారందరి జీవితాల్లో మీ నిండు కృపను అనుగ్రహిస్తారని అర్థిస్తూ తండ్రి భక్తుల మేము అతిశయించేవారుగా కాకుండా మమ్మల్ని మేము దినదినము తండ్రి తగ్గించుకుంటూ అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలంటే తండ్రి అనుభవించకుండా దినదినం ఎలా అయితే తను తాను తగ్గించుకున్నాడో తండ్రి భక్తుల వలె మేము కూడా తండ్రి ఆత్మీయంగా మేము ఎదిగే కొద్ది తండ్రి మమ్మల్ని మేము దిగువ స్థాయిలో కొలుసుకోవడానికి మీ ఆత్మను గద్దెంపుగా మరింతగా మాకు అనుగ్రహించండి మాకు నేర్పించండి సంఘాన్ని దీవించండి కాపాడండి తండ్రి. గొప్ప సేవకులను తండ్రి ఇక్కడ నుండి పుట్టిస్తారని కోరుకుంటూ మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని అందరినీ క్షమిస్తారని అర్థిస్తూ క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.